హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షం ఎడ్యుకేషన్. సోషియాలజీ సిలబస్లో భాగంగా మనం ఇప్పటికీ 3 యూనిట్లు చూసాం. అంటే ఫస్ట్ యూనిట్ సిలబస్, సెకండ్ యూనిట్ భారత సమాజం యొక్క లక్షణాలు చూసాం, నెక్స్ట్ కుటుంబం గురించి చూసాం, తర్వాత ఈ యూనిట్ మనం వివాహం గురించి చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటికీ కనుక టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, ఈ రెండు టాపిక్ వైజ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు, అలానే స్టడీ మెటీరియల్ ప్యాకేజ్ ఉంది. వీటిలో ఏవి తీసుకోకపోయినా కానీ కింద నెంబర్ ఒకటి ఇస్తున్నాను, దానికి కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ లెసన్లో చూసే టాపిక్ ఏంటంటే వివాహం. వివాహము అంటాం. ఓకే, దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. వివాహం అనేది మనం ఫస్ట్ లెసన్ చూసాం. కుటుంబం అనేది బేసిక్గా కుటుంబాలు ఎలా ఫామ్ అవుతాయంటే వివాహం ద్వారానే కుటుంబం అనేది ఫామ్ అవుతుందని చెప్పి మనం ఇంతకుముందు లెసన్లో చూసాం. మీరు ఆ లెసన్ చూడకపోతే ఒకసారి మనకి ప్లేలిస్ట్లో ఆ లెసన్ ఉంటుంది, చూడండి. దానికంటే ముందు భారత సమాజం లెసన్ కూడా చూడాల్సింది కోరుకుంటున్నాను. సో వివాహం అనేది కుటుంబం ఫామ్ అవడానికి ఒక ముఖ్యమైన అంశం. వివాహం అనేది కుటుంబం ఫామ్ అవడానికి ఒక ముఖ్యమైన అంశం. వివాహం ద్వారానే కుటుంబాలు అనేవి ఫామ్ అవుతాయి, వంశం అనేది వృద్ధవుతుంది. ఓకే, అలానే ఈ వివాహం ద్వారా మనిషికి సంబంధించిన కొన్ని ఉద్వేగాలు, ప్రేమానురాగాలు ఇవన్నీ చూపించుకోవడానికి ఈ వివాహం ద్వారా వీలవుతూ ఉంటుంది. ఈ వివాహం కుటుంబంలాగానే ఒక సామాజిక సంస్థ. చూడండమ్మా, సామాజిక సంస్థ అంటే ఇట్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. మనకి ఫస్ట్ లెసన్లో చూసేటప్పుడు నంబర్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కలయికనే మన సమాజం అని అంటాం. కుటుంబం, వివాహం, కులం, మతం, జాతి, వర్ణం ఇవన్నీ కలిపి సామాజిక సంస్థలు అంటాము. వీటన్నిటినీ కలుపుకొని ఈ సామాజిక సంస్థల యొక్క కలయికే మన సమాజం అని చెప్పి మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. అటువంటి సమాజాలు భారతదేశంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే ఎన్ని రకాలైన సొసైటీస్, మన డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. వాటి గురించి ఆ లెసన్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత అసలు కుటుంబం ఎలా ఏర్పడుతుంది అనేది మన సెకండ్ లెసన్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వివాహం గురించి చెప్పుకుంటున్నాం. సో కుటుంబం ఎలాగైతే ఒక సామాజిక సంస్థో వివాహం కూడా ఒక సామాజిక సంస్థ. ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో యూనివర్సల్, విశ్వజనీనమైనది. విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా మ్యారేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దీనికి వర్ణం కానీ, వర్గం కానీ, ట్రైబ్ కానీ ఇటువంటి ఎటువంటి విభేదాలు ఉండవు. ప్రతి ఒక్క మనిషి పుట్టిన ఎవరికైనా కానీ, ఏ తెగైనా కానీ ఆ తెగకు సంబంధించి మ్యారేజ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంలో లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించింది కాదు. సో మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు యూనివర్సల్ మ్యారేజ్ అనేది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రపంచం, విశ్వం మొత్తం మీద ఉంటుంది. అందువల్ల ఇది ఒక సామాజిక సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బేసిక్గా కుటుంబం, వర్ణం, వర్గం, జాతి, కులమతాలు ఇవన్నీ సామాజిక సంస్థలని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వివాహం చేసుకోవటం వల్ల కుటుంబం ఫామ్ అవుతుంది. ఓకే, మనుషులకి ఉన్న ప్రత్యేకమైన అంశం ఏది అంటే వివాహం అని మనం చెప్పుకోవచ్చు. జంతువుల్లో చూసినట్లయితే మనకి వివాహాలు అనేవి ఉండవు, అదే మనుషుల్లోనే మాత్రమే మనకి వివాహం అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకి బేసిక్ ఫామ్ మనకి మ్యారేజ్ గురించి. ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ లెసన్లో మొత్తం మనం ఇప్పుడు వివాహం గురించి బేసిక్ కంటెంట్ అనేది చూసాం. ఓకే, వివాహం ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అని, ఇది యూనివర్సల్ అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసాం. సో వివాహం చేసుకోవడం ద్వారానే మనకి ఈ కొత్త బంధుత్వాలు, లైక్ భార్యాభర్తలు, పెళ్లి చేసుకోవడం వల్ల భార్యాభర్తలు, ఒక అతను ఒక ఆడవాని పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అత్తమామలవుతారు. ఓకే, అత్తమామలవుతారు. అలానే భార్య తరపు బంధువర్గం ఎవరైతే ఉంటారో వారు మనకి బంధువులు అవుతారు. సో మ్యారేజ్ అనేది బేసిక్గా రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, బంధుత్వం, కిన్షిప్ ఏదైతే ఉంటుందో దీనికి కూడా ఒక నాంది.
కుటుంబానికి ఒక రకమైన నాంది, అలానే కిన్షిప్ అనేదానికి కూడా ఇది నాంది అవుతుంది. ఇప్పుడు ఈ లెసన్లో మనం చూసే టాపిక్స్ ఏంటనేవి చూద్దాం. మొట్టమొదటిగా వివాహం అనే బేసిక్ చూసాం కదా, నెక్స్ట్ వివాహం నిర్వచనాలు చూస్తాం ఈ లెసన్లో మనం. నిర్వచనాలు ఓకే, వివిధ రకాలైన శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన డెఫినేషన్స్, వివాహం గురించి చెప్పిన డెఫినేషన్స్ అంటే ఏంటి. బేసికల్లీ ఈ లెసన్లో మనం చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అంటే, ఒకటి నిర్వచనాలు, రెండోది వివాహానికి సంబంధించిన చట్టాలు, ఆ టెర్మినాలజీ కూడా బాగా ఇంపార్టెంట్ మనకి. ఓకే చూద్దాం, వన్ బై వన్ చూసుకుంటాం. మొట్టమొదటి వివాహ నిర్వచనాలు. సెకండ్ టాపిక్ వచ్చేసరికి వివాహం లక్షణాలు. ఓకే, సమాజంలో వివాహం ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం. అది ఏ రకమైన మతమైనా కావచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, సిక్కు, ఏదైనా కావచ్చు. ఓకే నెక్స్ట్ వివాహం ప్రకార్యాలు. ఓకే ప్రకార్యాలు ఇన్ ద సెన్స్ మీన్స్ దీన్ని ఫంక్షన్స్ అంటాం మన తెలుగులో, ఇంగ్లీష్లో. ఓకే వివాహం ప్రకార్యాలు, ఫంక్షన్స్. నెక్స్ట్ వివాహం లక్ష్యాలు. వివాహం లక్ష్యాలు అంటే ఏ లక్ష్యంతో వివాహం అనేది జరుగుతుంది, ఏ లక్ష్యంతో వివాహాలు అనేవి స్టార్ట్ అయినాయి సమాజంలో అనేది మనం ఇక్కడ చూస్తాం ఈ పాయింట్లో. నెక్స్ట్ ఓకే వివాహం రూపాలు. ఓకే మన సమాజంలో కాంటెంపరరీ సొసైటీ ఏదైతే ఉందో ఈ సొసైటీలో వివాహం ఎన్ని రకాలుగా ఉంటుంది, అంటే ఏక వివాహమా, మల్టిపుల్ వివాహమా, లేదా బహుభార్యా వివాహమా, బహుభర్తృత్వ వివాహమా, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ టాపిక్లో చూస్తాం, వివాహం రూపాలు. నెక్స్ట్ వివాహ నియమాలు చూస్తాం. వివాహ నియమాలు చూస్తాం మనం నెక్స్ట్. ఓకే అంటే ఎవరిని, ఎవరు మనకి రక్త సంబంధికులు, రక్త సంబంధికులను మ్యారేజ్ చేసుకోవచ్చా, లేదా ఎటువంటి వారిని మ్యారేజ్ చేసుకోవాలి, మన గోత్రం వారిని మ్యారేజ్ చేసుకోవచ్చా, మన శాఖ వారిని మ్యారేజ్ చేసుకోవచ్చా, ఇటువంటి విషయాలు అన్నీ చూస్తాం. వీటన్నింటికి వెళ్ళే ముందు అసలు గోత్రం అంటే ఏంటి, ప్రవర అంటే ఏంటి, జాతి అంటే ఏంటి మొత్తం మనం చూస్తాం. ఓకే వివాహ నియమాలు అనేది చూస్తాం. ఈ వివాహ నియమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిందూ వివాహ పద్ధతి, హిందువులలో వివాహం ఎలా జరుగుతుంది, హిందూ వివాహ పద్ధతి నెక్స్ట్ చూస్తాం. హిందువుల్లో వివాహ పద్ధతి ఎలా ఉంటుంది, ఎన్ని రకాలైన వివాహాలు హిందూ సమాజంలో ఉన్నాయి అనేవి మనం చూస్తాం. తర్వాత ముస్లిం వివాహం. ముస్లిం వివాహం, ముస్లిం వివాహంలో ఎన్ని రకాలైన వివాహాలు పద్ధతులు ఉన్నాయి, తర్వాత వాళ్ళ విడాకుల్లో ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, ట్రిపుల్ తలాక్ కేసు అంటే ఏంటి అనేవి మొత్తం మనం ఇక్కడ చూస్తూ వస్తాం ఈ లెసన్లో, ఈ టాపిక్లో. నెక్స్ట్ క్రిస్టియన్ వివాహం, తర్వాత సిక్కు వివాహం, నెక్స్ట్ పార్సీ వివాహం. సో వీరందరి గురించి ఈ టాపిక్లో చూస్తాం, క్రిస్టియన్స్, సిక్కులు, పార్సీలు, అంటే వీళ్ళ వివాహం పద్ధతి ఎలా ఉంటుంది, ఎవరు వివాహం జరిపిస్తారు, ఏ పద్ధతి అంటే ఏ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకుని వీళ్ళ వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనేవి మొత్తం మనం ఈ టాపిక్లో చూస్తాం, క్రిస్టియన్, సిక్కు, అలానే పార్సీ. నెక్స్ట్ వివాహం జరిగే టైంలో వివాహానికి సంబంధించిన కొన్ని చెల్లింపులు ఉంటాయి, అంటే ఇప్పుడు సమాజంలో ఇవి చట్టబద్ధం కాదు, కానీ ఈ చట్టబద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. సపోజ్ హిందూ సమాజంలో ఉంటే ఎప్పుడో మూసివేసిన కన్యాశుల్కం కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్న వరకట్నం కావచ్చు, అంటే దీన్ని చట్టబద్ధంగా ఇది కరెక్ట్ కాదు వరకట్నం అనేది, కానీ దాని గురించి మనం తెలుసుకోవాలి. వరకట్న నిషేధం సంబంధించిన యాక్ట్ ఏంటి, ఎన్నో సంవత్సరాలు చేశారు, ఇవి మొత్తం మనం చూస్తాం. వీటికి సంబంధించి మనం వివిధ చట్టాలు, వివాహానికి సంబంధించిన వివిధ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాం.
తర్వాత భారత వివాహ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే కన్సాలిడేట్గా ఈ మతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని ఈ మతాల్లో ఉన్న వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దీని ప్రకారం దీంట్లో ఉన్న నష్టాలేంటి అంటే లోపాలేంటి అనేది మనం చూస్తాం. వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలు మనం చూస్తాం, వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలు. చివరిలో వివాహ వ్యవస్థకు సంబంధించిన చట్టాలు అనేవి మనం చూస్తాం. చివరిలో ఈ లోపాలతో పాటుగా డైవర్స్ అనేది ఏంటో దాని గురించి చూస్తాం, అంటే విడాకులు. హిందూ సమాజంలో విడాకులు ఎలా ఉంటాయి, ముస్లిం సమాజంలో ఎలా ఉంటాయి, క్రిస్టియన్ సిక్కు పార్సీల్లో ఈ విడాకులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చివరిలో చూస్తాం. ఓకే, ఇలా వన్ బై వన్ మనం చూసుకుంటూ వద్దాం. మొదటిగా వివాహం నిర్వచనాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎవరెవరు ఏ ఏ శాస్త్రవేత్తలు వివాహం గురించి ఏ ఏ నిర్వచనాలు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం వివాహానికి సంబంధించిన వివిధ భావాలు అలానే నిర్వచనాలు మనం చూడబోతున్నాం. చూడండి, వివాహ నిర్వచనాలు ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేస్తున్న ఒక్కొక్క నిర్వచనం ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్గా వివాహం అంటే వివాహ అనే హిందీ పదం, వి ప్లస్ వాహ అంటే వివాహ అనే పదం హిందీ పదం అనేది ఏర్పడింది. ఇది సామాజిక మతపరమైన క్రతువులు నిర్వహించి వధువుని వాళ్ళింటికి తీసుకెళ్ళిపోవటం అనేది ఈ వివాహ అనే పదానికి అర్థం. సో వివాహ అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ. దీని గురించి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా వెస్టర్ మార్క్ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, మతం యొక్క ఆచారాలు అలానే సాంప్రదాయాలు చట్టం నిర్వర్తించిన అంటే చట్టం ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ మతానికి సంబంధించిన చట్టం ఏదైతే ఉంటుందో అది గుర్తించిన విధానం ఏదైతే ఉంటుందో, అంటే సపోజ్ హిందూ వివాహ చట్టం కానీ ముస్లిం వివాహ చట్టం కానీ వీటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు లైంగిక హక్కును కలిగి ఉండి వారిద్దరూ ఒక చట్ట ప్రకారం కలవటాన్నే వివాహం అంటారని చెప్పి వెస్టర్ మార్క్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఒకే చోట నివసిస్తూ పరస్పర ఆర్థిక సహకారం కలిగి ఉన్న వ్యక్తులు వ్యష్టి కుటుంబంగా ఏర్పడటాన్నే వివాహం అంటారని చెప్పి జీపీ మురుడాక్ చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, స్త్రీ పురుషుల సంయోగం ద్వారా కలిసిన సంతానం ఏదైతే ఉంటుందో ఈ సంతానాన్ని చట్టబద్ధం సంతానంగా పరిగణించడానికి కుదిరే వ్యవస్థే వివాహ వ్యవస్థ అని చెప్పి సెల్లింగ్ మన్ అని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా వివాహం అనేది ఒక స్త్రీకి సమాజంచే గుర్తించబడిన భర్తని అలానే ఆమె పిల్లలకు సమాజంచే గుర్తించబడే తండ్రిని అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. చూడండి, దీనికి అర్థం ఏంటంటే ఒక వివాహం అనేది చేసుకుంటే సమాజం ద్వారా గుర్తించబడే భర్త కానీ అలానే సమాజం ద్వారా గుర్తించబడే పిల్లలు కానీ ఒక స్త్రీకి రావటం అనేది జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్పారు అంటే మలినోస్కి చెప్పడం అనేది జరిగింది. అలానే స్త్రీ పురుషుల యొక్క లైంగిక సంబంధాలు వాటి పర్యావసరంగా ఏర్పడే సామాజిక ఆర్థిక సంబంధాల్లో పాల్గొనటకు ఒక చట్టం ద్వారా కానీ లేదంటే ఒక క్రతువు ద్వారా కానీ ఒక పద్ధతిలో ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటై దానికి సమాజం ఆమోదం తెలిపితే దాన్నే వివాహం అంటారు అని చెప్పి భారత సామాజిక శాస్త్రవేత్తలు అయినటువంటి మజుందార్ అలానే మదన్ చెప్పడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మానవుని యొక్క లైంగిక జీవనాన్ని క్రమబద్ధం నియమితం చేసుకోవడానికి మానవ సమాజం ఏర్పరచుకున్న ప్రాథమిక సంస్థ వివాహం అని చెప్పి గిల్లిన్ చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఆ తర్వాత ఎడ్మండ్ లీచ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే వివాహానికి యూనివర్సల్గా ఒబే చేసే నిర్వచనం ఇవ్వడం అనేది కష్టం కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి వివాహానికి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ వివాహానికి సంబంధించిన లక్షణాలు ఏవి అంటే అనేవి మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఇప్పుడు ఇంకొంతమంది ఈ వివాహానికి సంబంధించిన లక్షణాలు చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డెఫినేషన్స్ ఏంటి అనేవి ఇంకొంతమంది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ఒక పురుషుడు ఒక స్త్రీ, లేదా ఒకరికంటే ఎక్కువ మంది పురుషులు ఒక స్త్రీ, లేదా ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీతో ఆచారంతో కానీ లేదా చట్టం వల్ల కానీ గుర్తించబడి కొంచెం లాంఛనాప్రాయంతో కూడుకుని ఇంచుమించుగా నిలకడగా కొంతకాలం పాటు ఉండే బంధమే వివాహం అని చెప్పింది ఎవరు అయ్యా అంటే ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ చెప్పడం అని జరిగింది. సో ఇవి మనకి వివాహానికి సంబంధించిన ఈ లక్షణాలు నిర్వచనాలు అనేవి మనం ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా చివరిలో ఒక శాస్త్రవేత్త ఎలా చెప్పారు అంటే ఆ డెఫినేషన్ అనేది చూసి నెక్స్ట్ మనం వివాహానికి సంబంధించిన లక్షణాలు అనేవి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం వివాహ నిర్వచనాలు అనేవి మనం చూసాం. ఇదే వివాహ నిర్వచనాల్లో చివరి నిర్వచనం అయినటువంటి మనకి మోర్గాన్ అనే శాస్త్రవేత్త గురించి మనం కుటుంబం టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. ఈ మోర్గాన్ అనే శాస్త్రవేత్త ఈ వివాహానికి ఇచ్చిన నిర్వచనం ఏంటయ్యా అంటే వివాహం అనేది పరిణామ క్రమంలో ఏర్పడి ఆ వివాహం వల్ల దానివల్ల కుటుంబాలు అనేవి ఏర్పడినాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సమాజంలో మొదట స్వైరితం ఉండేది. స్వైరితం అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉండేది. ఈ స్వైరితం నుంచి ఇక్కడ మెనీ టు మెనీ అనే రిలేషన్ ఉండేది. ఇక్కడ వన్ టు మెనీ అనే రిలేషన్ వచ్చింది. అంటే ఒక గుంపుకి హస్బెండ్ కానీ ఒక గుంపుకి భార్య కానీ అవడం అనేది జరిగింది. తర్వాత వన్ టు వన్ ఫ్యామిలీ రావటం వలన వన్ టు వన్ మ్యారేజెస్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడి నుంచి ఫ్యామిలీస్ ఫామ్ అయ్యాయని చెప్పి ఈ మోర్గాన్ అనే శాస్త్రవేత్త చెప్పడం అనేది జరిగింది. వివాహం అనేది ఒక పద్ధతి అనేది ఇది పరిణామ క్రమంలో సంభవించింది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అయినటువంటి వివాహం యొక్క లక్షణాలు మనం ఇప్పుడు మనం చూద్దాం. వివాహం లక్షణాలు. ఈ టాపిక్స్ అన్నీ మనకి తెలుగు అకాడమీ బుక్స్ అలానే ఎన్సీఆర్టీ 6 నుంచి 12 వరకు ఏదైతే సోషాలజీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయో దాని నుంచి మనం తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, బేసికల్లీ వివాహం యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, వివాహం అనేది యూనివర్సల్, విశ్వజనితమైనది. ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి వివాహ వ్యవస్థ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అలానే స్త్రీ పురుషుల మధ్య రిలేషన్ ఉంటుంది వివాహం వల్ల. స్త్రీ పురుషుల మధ్య జెండర్ రిలేషన్ ఏదైతే ఉంటుందో, సో జెండర్ గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ వివాహం వల్ల. ఇప్పుడు మనం చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్య జరిగేది నార్మల్ మ్యారేజ్లు. అలా కాకుండా పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు జరిగే మధ్య జరిగేసరికి దాన్ని హోమోసెక్సువల్స్ అంటారు వాళ్ళని. ఆ మ్యారేజ్లు ప్రజెంట్ ఆ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వివాహ వ్యవస్థ అనేది శాశ్వతమైనది. వివాహ వ్యవస్థ అనేది శాశ్వతమైనది. ఈ ఒక అంటే ఒక పద్ధతి ద్వారా, ఒక విధానం ద్వారా మత ఆచారాలని పాటిస్తూ, అలానే కొన్ని కట్టుబాట్ల ప్రకారం అమ్మాయి తరపు తండ్రి అలానే అబ్బాయి తరపు తండ్రి ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ క్రతువుని నిర్వహిస్తారు కాబట్టి వివాహ వ్యవస్థ అనేది శాశ్వతమైనది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ 90 డేస్లో వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా మారిపోయి ఒక కొత్త పోకడ అనేది వచ్చింది. దాన్నే మనం లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అంటాం. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అంటాం. ఇక్కడ వివాహం జరగదు కానీ స్త్రీ పురుషుడిద్దరూ ఒకచోట కలిసి ఉంటారు, దాన్నే మనం లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నేటి సమాజంలో ఈ పోకడ అనేది జరుగుతూ ఉంది. వివాహం మామూలుగా అయితే శాశ్వతమైనది, కానీ ఇటువంటి పోకడల వల్ల వివాహం అనేది తాత్కాలికంగా జరగటం, డైవర్స్ సంబంధించిన కేసులు అనేవి ఎక్కువగా పెరగటం ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్స్ వల్ల బాగా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వివాహం అనేది సామాజిక అంగీకారం. సామాజిక అంగీకారం. ఎందుకు వివాహాన్ని మనం సామాజిక అంగీకారం అంటున్నాం అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఈ పిల్లగాడైతే మంచివాడు మన అమ్మాయికి, అలానే ఈ అమ్మాయి అయితే మంచిది మన మావాడికి అని చెప్పి అనుకొని ఒక ఇంతమంది అనుకొని మనకి మ్యారేజ్ చేస్తారు. సో ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు, వీరందరి అంగీకారంతోనే మ్యారేజ్ జరుగుతుంది. కాబట్టి ఇది సామాజిక అంగీకారం కూడా మనం మ్యారేజ్ సంబంధించి ఒక లక్షణంగా చెప్పవచ్చు. నెక్స్ట్
పౌర మత సంస్కారాలు అనేవి ఖచ్చితంగా మనం మ్యారేజ్ జరిగేటప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఏ మతం ఫాలో అయితే అయ్యే వాళ్ళు ఉన్నారో ఆ మతానికి సంబంధించిన సంస్కారాలు అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సపోజ్ హిందూ మతం వాళ్ళు ఉన్నారంటే హిందూ మతానికి సంబంధించిన ఈ కన్యాదానం కానీ అరుంధతి నక్షత్రం కానీ ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటారు, ఈ మతానికి సంబంధించిన సంస్కారాలు. అదే క్రిస్టియన్లో ఉన్న వాళ్ళైతే 7-7 మధ్యలోనే మ్యారేజ్ చేసుకోవాలి, చర్చిలోనే మ్యారేజ్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ మొత్తం ఈ మత సంస్కారాలు ఫాలో అవటం అనేది మ్యారేజ్లోనే ఉంటుంది మనకి. తర్వాత పరస్పర హక్కులు బాధ్యతలను తిరుగుతుంది మనకి పెళ్ళి అనేది. ఎట్లా చూడండి, మ్యారేజ్ అనేది పరస్పర బాధ్యతను తెలుపుతుంది. అంటే ఒకరినొకరు బాధ్యతగా చూసుకోవటం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు బాధ్యతగా చూసుకోవటం, ఒకరి మీద ఒకరికి హక్కు అనేది ఉంటుంది. సో ఈ హక్కులు బాధ్యతలు అనేవి మనకి తెలుపుతూ ఉంటుంది. అంటే అలానే మ్యారేజ్ అనేది డిఫరెంట్ సెట్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి, నియమావళి అంటాం. ఓకే, డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఓబే చేస్తూ మనం మ్యారేజ్ అనేది ఉంటుంది. ఇటువంటి మ్యారేజ్ని మనం దీనికి సంబంధించిన వివిధ ఫంక్షన్స్ ఏ రకంగా ఉంటాయి అనేవి మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. ఇప్పుడు మనం వివాహానికి సంబంధించిన లక్షణాలు ఏమైనా చూస్తాం. అంటే యూనివర్సల్ కావచ్చు, వీరిద్దరి మధ్య జెండర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, ఇటువంటివి చూసాం. తర్వాత శాశ్వతమైనది అని కూడా చూసాం. సో ఇవి మనకి వివాహానికి సంబంధించిన లక్షణాలు. ఇప్పుడు వివాహానికి సంబంధించిన ఫంక్షన్స్ అంటే ప్రకార్యాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ప్రకార్యాలు, ఓకే, వివాహానికి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి? ఓకే, వివాహానికి సంబంధించిన మొదటి లక్షణం ఏంటి అంటే వివాహం జరగడం ద్వారా ఒక కుటుంబం అనేది ఫామ్ అవుతుంది. అంటే కుటుంబ ఏర్పాటుకి వివాహం అనేది నాంది, కుటుంబ ఏర్పాటుకి వివాహం అనేది నాంది అని మనం చెప్పుకోవచ్చు. రెండోది, ఈ కుటుంబం ఏర్పడటం వల్ల ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి ఒక ఫోకస్గా పనిచేయాలి అని చెప్పి ఒక లక్ష్యం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆర్థిక అవసరాలు అనేవి కూడా వివాహం యొక్క ఫంక్షన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వివాహం చేయడం ద్వారా ఒక ఫ్యామిలీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫ్యామిలీకి సంబంధించి పోషణ, అంటే మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి అనే ఆలోచన, ఓకే, పోషణ. తర్వాత ఆవాసం, తర్వాత ఆహారం, ఇటువంటి అంశాలన్నీ ఈ వివాహం ద్వారా ఒక వ్యక్తికి అనేవి కలుగుతూ ఉంటాయి. వివాహం ద్వారా ఈ పోషణ, ఆహారం, ఆవాసం అనే అంశాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ వివాహం అనేది, వివాహం ఏదైతే ఉందో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్వైరితాన్ని పూర్తిగా కట్టడి చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ 1-to-1 వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ 1-to-1 వివాహం జరగటం వల్ల లైంగిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి డిస్టర్బ్ కాకుండా సరైన పద్ధతిలో ఫ్యామిలీస్ అనేవి నడుస్తూ ఉంటాయి. అంటే మనిషి యొక్క బుద్ధిని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ ప్రకార్యాలు ఏవైతే ఉన్నాయో, డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నేను చెప్తున్నాను. ఇది లైంగిక స్థితిని కంట్రోల్లో ఉంచడానికి వివాహం అనేది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అలానే సమాజ శాస్త్రవేత్త అయినటువంటి కూన్స్ అనే శాస్త్రవేత్త వివాహాన్ని, అంటే మనిషి జీవితాన్ని 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అది బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని 2 రకాలుగా కూన్స్ అనే శాస్త్రవేత్త మనిషి యొక్క జీవితాన్ని విభజించడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం వివాహం యొక్క పరిణామక్రమం అనేది చూద్దాం. ఇప్పుడు వివాహం యొక్క పరిణామక్రమం అనేది ఎలా, అసలు ఎలా వివాహం యొక్క పరిణామక్రమం ఎలా మారింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. వివాహము పరిణామక్రమం, వివాహం పరిణామక్రమం. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే సమాజంలో మొదటి దశ అనుకుందాం మనం.
మొదటి దశలో కేవలం స్వైరితం మాత్రమే ఉండేది. స్వైరితం మాత్రమే ఉండేది. మనం ఇందా మాట్లాడుకున్నాం స్వైరితం, ఆల్రెడీ ఇంతకుముందు లెసన్లో కూడా చెప్పుకున్నాం. కుటుంబాలు ఎలా ఫామ్ అయినాయి అనుకున్నప్పుడు స్వైరితం అనే టాపిక్ అనేది మనకు అక్కడ కూడా వచ్చింది. స్వైర సిద్ధాంత, స్వైర విహార సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈ స్వైరితం అనేది మెనీ టు మెనీ రిలేషన్స్, ఓకే మెనీ టు మెనీ రిలేషన్స్ జరిగినప్పుడు ఈ స్వైర సిద్ధాంతం అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండవ దశకు వచ్చేసింది సమాజం అనేది. రెండవ దశకు వచ్చేసినాయి, ఇక్కడ సామూహిక వివాహాలు అనేవి జరిగేవి. సామూహిక వివాహాలు అంటే, ఈ సామూహిక వివాహాలు అర్థం ఏంటంటే ఒక గుంపు మంది, అంటే కొంతమంది లేడీస్ ఉన్నారనుకోండి, వీళ్ళకు ఒక హస్బెండ్, ఓకే, లేదా ఒక్క లేడీ ఉందనుకోండి, ఈవిడికి నెంబర్ ఆఫ్ హస్బెండ్స్. మనం ఆల్రెడీ లాస్ట్ లెసన్లో చూసాం, ఒక లేడీ ఉండి విజిటింగ్ హస్బెండ్స్ ఉన్న ఫ్యామిలీస్ మనకి ఏ తెగలో మనం చూసాము, ఏ రాష్ట్రంలో చూసాము అని చెప్తే కేరళ రాష్ట్రంలోని నాయర్ల ఫ్యామిలీలో, తర్వాడు కుటుంబంలో మనం చూసాం. ఓకే, విజిటింగ్ హస్బెండ్స్ అనేది మనం తర్వాడు కుటుంబంలో చూసాం. అలానే బహుభార్యత్వం అనేవి కూడా మనం హిమాలయాల్లోని ఖాసా తెగల్లో మనం చూసాం. ఓకే, ఈ సామూహిక వివాహాలు జరిగిన తర్వాత సమాజంలో కొంచెం చేంజ్ అనేది వచ్చింది, ఏది స్వైరితంతో పోల్చుకుంటే. తర్వాత వివాహం మూడో స్థాయికి చేరుకుంది. ఈ మూడో దశ ఏంటి అంటే, మూడో దశలోకి వచ్చేసరికి బహువివాహాలు జాయిన్ అయినాయి. ఇక్కడ బహువివాహాలు అంటే ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురిని మ్యారేజ్ చేసుకోవటం ఒకేసారి ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురిని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత నాలుగవ దశ, ఇది ఆఖరి దశ. ఈ నాలుగవ దశలో ఏమైంది అంటే ఏక వివాహం అనేది రావడం అనేది జరిగింది పద్ధతి. ఎందుకు? హిందూ వివాహ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ప్రకారం సింగిల్ మ్యారేజ్ చేసుకోవాలి ఎట్ ఏ టైం, అంటే విడాకులు తీసుకొని మళ్ళీ ఒక వ్యక్తితో ఒక వ్యక్తిని సహభాగస్వామిగా ఉంచుకోవచ్చు, అంటే సహభాగస్వామిగా ఉండొచ్చు. ఓకే, అది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు, మనకి ఒక సహభాగస్వామి ఒకళ్ళు ఉంటే అది కరెక్ట్, దాన్ని ఏక వివాహం అంటారు. ఓకే, ఏక వివాహం అనే పద్ధతి వచ్చేసరికి వివిధ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల ద్వారా ఈ ఏక వివాహం అనేది చిన్నగా వివాహ వ్యవస్థ అనేది క్రమబద్ధీకరించుకుంటూ వచ్చి ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. ఓకే, ఇది భారతదేశంలో వివాహాలకు సంబంధించిన పరిణామ క్రమం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వివిధ రకాల వివాహాలు ఏంటో మనం చూద్దాం. అంటే ఏక వివాహం కావచ్చు, బహువివాహం కావచ్చు, బహుభార్యత్వం, బహుభర్తృత్వం, ఇటువంటి విషయాలన్నీ ఏంటో అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అలానే వివాహానికి సంబంధించిన నియమాలు కూడా నెక్స్ట్ మనం చూద్దాం. రైట్, ఇప్పుడు భారత వివాహ వ్యవస్థలో ఉన్న వివిధ రూపాలనేవి చూద్దాం. వివాహం రూపాలు, ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. బేసిక్గా భారత వివాహ వ్యవస్థను మనం రెండు రకాలుగా డిబేట్ చేసుకోవచ్చు. అది ఏక వివాహ వ్యవస్థ, రెండోది బహువివాహ వ్యవస్థ. ఓకే, రెండు రకాలుగా డిబేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏక వివాహ వ్యవస్థ, రెండోది బహువివాహ వ్యవస్థ. సో ఈ ఏక వివాహ వ్యవస్థ, బహువివాహ వ్యవస్థ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇంకా ఎలా చేస్తున్నా చూడండి ఒకసారి. ఓకే, భారతదేశంలో వివాహాన్ని టూ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఏక వివాహ వ్యవస్థ, దీన్నే మనం మోనోగమి అంటాం. అలానే
బహువివాహ వ్యవస్థ. నెక్స్ట్ దీన్నే మనం పాలిగమి అంటాం. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ పాలిగమి. ఏక వివాహ వ్యవస్థ, బహువివాహ వ్యవస్థ. ఈ ఏక వివాహ వ్యవస్థని మళ్ళీ రెండు రకాలుగా విభజించుకున్నారు. ఈ రెండు రకాలు ఏంటయ్యా అంటే, మొదటిది ఏకకాల ఏక వివాహ వ్యవస్థ. ఏకకాల ఏక వివాహ వ్యవస్థ. రెండోది బహుకాల ఏక వివాహ వ్యవస్థ. బహుకాల ఏక వివాహ వ్యవస్థ. సో చూడండి, ఇక్కడ ఈ నేమ్సే చెప్తున్నాయి. ఓకే, నేమ్సే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఏకకాల ఏక అంటే నాన్ సీరియల్ మ్యారేజెస్. ఒక వ్యక్తి ఒక మ్యారేజ్ అనేది చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడతో విడాకులు ఇవ్వటం వల్ల, లేదంటే ఆవిడ చనిపోవటం వల్ల తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఒక వ్యక్తితోనే అతని జీవితాన్ని పంచుకుంటున్నారు. ఓకే, ఇంతకుముందు విడాకులు ఇచ్చిన ఆవిడతోనో, లేకపోతే ఇంతకుముందు చనిపోయిన ఆవిడతోనో ఇప్పుడు దీనికి సంబంధం లేదు. కాబట్టి ఏకకాలంలో ఏక అంటే ఒక కాలంలో జరిగే టైంలో ఒకళ్ళతోనే అతని జీవితాన్ని పంచుకుంటున్నాడు. కాబట్టి దీన్ని ఏకకాల ఏక వివాహ వ్యవస్థ, నాన్ సీరియల్ మ్యారేజ్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ సీరియల్ మ్యారేజ్. సో ఇప్పటికే దీనికి సంబంధించి మీనింగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన భార్య చనిపోయినా లేదా ఆవిడ విడాకులు ఇచ్చిన తర్వాత కూడా అతను ఒంటరిగా ఇంకా ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉంటానే మనం బహుకాల ఏక వివాహ వ్యవస్థ అని చెప్పి అంటాం. అంటే సీరియల్ మోనోగమి అనే పేరుతో దీన్ని మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఏక వివాహ వ్యవస్థ గురించి. ఇప్పుడు మనం బహువివాహ వ్యవస్థ గురించి చూద్దాం. బహువివాహ వ్యవస్థలో మళ్ళీ మూడు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది బహుభార్య, బహుభార్య వ్యవస్థ. ఈ బహుభార్య వ్యవస్థ అనేది ఒక మనిషికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే దాన్ని బహుభార్య వ్యవస్థ అంటాం. దీన్నే మనం బహుభార్యని పాలియాండ్రీ అనే పేరుతో మనం పిలవచ్చు. ఓకే, పాలియాండ్రీ అని చెప్పి పేరుతో మనం పిలవచ్చు. ఇప్పుడు ఈ బహుభార్య వ్యవస్థని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఒకటి భగిని, రెండోది అభగిని. భగిని బహుభార్య వ్యవస్థ, అభగిని బహుభార్య వ్యవస్థ. భగిని వచ్చేసరికి ఏంటంటే సరోరల్, ఇదేమో నాన్ సరోరల్. ఇంగ్లీష్ పేర్లండి ఇవి, సరోరల్ నాన్ సరోరల్. సో భగిని బహుభార్య వ్యవస్థ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఆవిడ్ని మ్యారేజ్ చేసుకున్నాడు, అలానే రెండో అతని యొక్క రెండో మ్యారేజీ అతని చెల్లెల్ని కనుక చేసుకుంటే దాన్నే భగిని బహుభార్య వ్యవస్థ అంటే అక్క చెల్లెల్ని మ్యారేజ్ చేసుకోవటాన్నే భగిని బహుభార్య వ్యవస్థ అని చెప్పి చెప్పవచ్చు. దీన్నే సరోరల్ పాలిగామి అని చెప్పి కూడా మనం చెప్పుకుంటాం. ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తున్నాయా అంటే గోండులలో కనిపిస్తుంది. గోండులలో ఈ సరోరల్ అంటే భగిని బహుభార్య వ్యవస్థ అనేది వారిలో కనిపిస్తూ ఉంటుంది. రెండోది అభగిని నా బహుభార్య విధానం అంటే ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి రెండో మ్యారేజ్ చేసుకున్నాడు కానీ వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కాకుండా, అంటే రిలేషన్ కాకుండా, అక్క చెల్లెల రిలేషన్ కాకుండా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, దాన్నే మనం అభగిని బహుభార్య విధానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనం నాన్ సరోరల్ బహుభార్య విధానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ ఏ తెగలో కనిపిస్తుందంటే నాగా తెగలో ఈ నాన్ సరోరల్ బహుభార్య విధానం పాలిగామి అనేది మనం చూడవచ్చు అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ బహుభర్త విధానం. ఈ బహు విధానంలోనే బహుభర్త విధానం, బహుభర్తృత్వం అని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. దీన్నే మనం ఏమంటాం, పాలియాండ్రీ అని చెప్పి చెప్పుకుంటాం, పాలియాండ్రీ అని చెప్పి. ఈ బహుభర్తృత్వంలో కూడా మొదటిది సోదర బహుభర్తృత్వం, సోదర బహుభర్తృత్వం. దీన్నే ప్యాటర్నల్
మోనోగమీ పెటర్నర్ పాలియాండ్రీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సోదర బహుభర్తృత్వానికి బెస్ట్ ఉదాహరణ ఏది అంటే, మనం ఇంతకుముందు లెసన్లో చూసాం నీలగిరి కొండల్లో ఉండే తోడా తెగలు ఈ సోదర బహుభర్తృత్వానికి బెస్ట్ ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. వీరిలో ధనుర్బాణోత్సవం జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ ఆ లెసన్లో చూసాం. ఒకసారి మీరు ఆ లెసన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అసోదర బహుభర్తృత్వం. ఇది మనకి కేరళలో ఉన్న తరవాడు కుటుంబాల్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. వీళ్ళకేంటి, సామూహిక ఫాదర్ అంటే సోషల్ ఫాదర్ అనే వ్యక్తి ఉంటాడు. ఓకే, సోషల్ హస్బెండ్, సోషల్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటారు. ఇది తరవాడు ఫ్యామిలీలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం బహువివాహంలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం అనేది చూసాం. నెక్స్ట్ మూడోది వచ్చరికి ఏంటంటే, దీంట్లో బహుభార్య భర్తృత్వం. బహుభార్య భర్తృత్వం అంటాం. ఏంటి బహుభార్య భర్తృత్వం అంటే, ఇక్కడ మనం దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒక వ్యక్తి అతనికి సొంత ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఈ సొంత ఫ్యామిలీతో పాటు సమాజంలో ఉన్న ఉమ్మడి భార్యలు లేదా ఉమ్మడి భర్తలు కలిగి ఉంటే, ఉమ్మడి భార్యలు లేదా ఉమ్మడి భర్తలు కలిగి ఉంటే దాన్నే మనం బహుభార్య భర్తృత్వం అని చెప్పి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్న వివాహాలని ఏకవివాహ, బహువివాహ అని రెండు రకాలుగా డివైడ్ చేసుకొని, దాని నుంచి మళ్ళీ ఏకకాల ఏక, బహుకాల ఏక, తర్వాత బహుభార్యత్వం, బహుభర్తృత్వం, బహుభార్యాభర్తృత్వం అని చెప్పి ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ అయిన హిందూ వివాహాల గురించి చూడబోతున్నాం. ఈ లెసన్లో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి వివాహ నియమావళి గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో వివాహ నియమావళిని మనం అంటే రూల్స్ ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ రూల్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు, 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది నిషిద్ధ వివాహం. దీన్నే మనం ప్రొహిబిటెడ్ మ్యారేజ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం, ప్రొహిబిటెడ్ మ్యారేజ్. నిషిద్ధ వివాహాలు అంటే ఏంటయ్యా అంటే, మనకి అన్నదమ్ముల పిల్లలు కానీ అలానే అక్కా చెల్లెళ్ళ పిల్లలు కానీ మ్యారేజ్ చేసుకోవడం నిషిద్ధం. అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వీరి మధ్య మ్యారేజ్ అనేది నిషిద్ధం. దీన్నే మనం ప్రొహిబిటెడ్ మ్యారేజ్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము, ప్రొహిబిటెడ్. ఓకే, ఇది అరబ్లు ఎవరైతే ఉన్నారో ఈ అరబ్లో ఇది పర్మిటెడ్. అరబ్బులలో ఈ మ్యారేజ్ అనేది పర్మిటెడ్. ఎవరు అక్క చెల్లె పిల్లలు కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ వీళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకోవడం అనేది అరబ్బులలో ఈ రూల్ అనేది ఉంటుంది, కానీ మిగతా వాళ్ళలో ఇది ఉండదు. నెక్స్ట్ సాంప్రదాయ విహిత వివాహాలు అంటే ఏంటి అంటే, దీన్నే పర్స్పెక్టివ్ మ్యారేజెస్ అని కూడా మనం పిలుస్తారు. పర్స్పెక్టివ్ మ్యారేజెస్ దీన్నే పర్స్పెక్టివ్ మ్యారేజెస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ పర్స్పెక్టివ్ అంటే ఈ విధానం దేనికి సంబంధించిందంటే, ఈ సాంప్రదాయ విహిత విధానాలు అనేవి ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అలానే ఎవరిని చేసుకోకూడదు అనేది ఇవి చెప్తూ ఉంటాయి. సో దీని ప్రకారం మ్యారేజ్ అనేది మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అంతర్వివాహం. రెండోది బహిర్వివాహం. ఒకటి అంతర్వివాహం, రెండోది బహిర్వివాహం. సో బేసికల్లీ అంతర్వివాహం అంటే ఏంటంటే, వితిన్ ద క్లాన్ అంటే గోత్రం, అంటే మన గోత్రం. బేసికల్లీ మీకు ముందుగా మనం చెప్పుకోవాల్సిందంటే గోత్రం అంటే ఏంటో చెప్పుకోవాలి ఫస్ట్. ఓకే, మా గోత్రం భరద్వాజ గోత్రం అంటే భరద్వాజ మహాముని ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ ఆ గోత్రీకులుగా పరిగణిస్తూ ఉంటారు.
వారు వారసులు ఆ వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ భరద్వాజ వంశానికి సంబంధించిన గోత్రికులుగా పరిగణిస్తూ ఉంటారు. ఓకే, ఇలా అంతర్వివాహాలు వచ్చేసరికి ఏంటంటే గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ వివాహం అనేది చేసుకోకూడదు. ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు సొంత అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అలానే అన్నా చెల్లెలు కానీ అక్కతమ్ముడు కానీ అవుతారు. అందువల్ల సొంత గోత్రానికి చెందిన వాళ్ళు ఎప్పుడు వివాహం చేసుకోకూడదు. సొంత శాఖ అనేది ఉంటుంది, మళ్ళీ శాఖ అనేవాళ్ళు చేసుకోవచ్చు. సో మనం చూసినట్లయితే శాఖలు ఇప్పుడు సపోజ్ కాపులు చూసుకున్నారంటే కాపుల్లో దగ్గర దగ్గరగా చాలామంది ఉంటారు. శెట్టి బలిజ కావచ్చు, బలిజ కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, ఈ విధంగా రకరకాలుగా ఉంటారు. సో ఈ విధంగా శాఖలు డిఫరెంట్గా ఉంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. అలానే గోత్రం ఒకటైతే మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకే, సరే, ఇప్పుడు అంతర్వివాహం టాపిక్ వద్దాం. అంతర్వివాహం అంటే ఏంటంటే విత్ ఇన్ అవర్ సర్కిల్లో మనం చేసే మ్యారేజ్ని అంతర్వివాహం అంటారు, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసేదాన్ని బహిర్వివాహం అంటారు. సో ఇప్పుడు అంతర్వివాహం ఏ ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూద్దాం. మన కులం, కులాంతర్వివాహాలు అంటే మన క్యాస్ట్ అమ్మాయిని మన క్యాస్ట్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని కులాంతర్వివాహం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలానే మన మతాంతర వివాహం, మన మతం వాళ్ళని మన మతానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే దాన్నే మతాంతర వివాహాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒకే గ్రామంలో ఉండే వాళ్ళని ఒకే గ్రామానికి ఇచ్చి పెళ్లి చేస్తే అవి గ్రామాంతర వివాహాలని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇవే కాకుండా బంధుత్వంలో కూడా మనం వివాహాలు అనేవి చేసుకోవచ్చు. ఒకే బంధువులు అంటే మన రిలేటివ్స్ ఆఫ్ రిలేటివ్స్ కానీ లేదంటే మన సొంత వాళ్ళతో కానీ మ్యారేజ్లు అనేవి చేసుకోవచ్చు. ఓకే, అంతర్వివాహం అని చెప్పి విత్ ఇన్ ద సర్కిల్లోనే జరిగే మ్యారేజెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంతర్వివాహం అనేది నేటి సమాజం ఎక్కువగా ఫాలో అవుతున్న, తల్లిదండ్రులు ఎక్కువగా ఫాలో అవుతున్న రూల్ అని మనం చెప్పొచ్చు. అంతర్వివాహాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే సపోజ్ ఒక అబ్బాయిని మన గ్రామం కాకుండా వేరే గ్రామంలో ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయిని తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఓకే, అంటే కుదరని పక్షంలో ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. కానీ మన దగ్గర ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అంటే ఆలోచిస్తారు. ఓకే, అలా కాకుండా మన క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆచార సాంప్రదాయం ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో అటువంటి వాళ్ళని తెచ్చుకొని మనం మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఆలోచనలో మన కులంలోనే ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. అలానే మన మతంలో కూడా మన ఆచార వ్యవహారాలు ఒక రకంగా ఉంటాయి. రేపు వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉన్నారనుకోండి, అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల మ్యాక్సిమం మతాంతర వివాహాలకి, అలానే బంధుత్వాలు మన రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే ఒక మాట మనం చెప్పుకోవచ్చు, అబ్బాయి ఇట్లా కాదు ఇలా ఉండండి అని చెప్పి. అలా కాకుండా బయట వాళ్ళు వస్తే ఏంటంటే చెప్తే ఫీల్ అయిపోయి ఇబ్బంది పడ్డారనుకోండి, మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందువల్ల అంతర్వివాహాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది అంతర్వివాహం గురించి. నెక్స్ట్ బహిర్వివాహం గురించి చూద్దాం. బహిర్వివాహం గురించి చూసినట్లయితే గోత్రం, తర్వాత ప్రవర, తర్వాత గ్రామ. గోత్ర, ప్రవర, గ్రామ బహిర్వివాహాలు మనం చెప్పుకోవచ్చు. సో ఇందా మనం చూసాం, ఒక క్లాన్ అంటాం గోత్రం అని చెప్పి. గోత్రం ఇప్పుడు సపోజ్ బ్రాహ్మిన్స్లో అయితే ఋషుల పేర్లు ఉంటాయి. ఓకే, సో ప్రవర అనే దాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ప్రవర అంటే ఏంటంటే మీరు అపరిచితుడి సినిమా కనుక చూసినట్లయితే మీకు క్లియర్గా దాంట్లో ప్రవర అనేది ఉంటుంది. రామాచారి శర్మన్ అహంభోవివాదే అని చెప్తారు. సపోజ్ నా ప్రవర నేను చెప్పాలనుకుంటే చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యభ్యో ఆంగిరస భారస్పచ్చ భారద్వాజ శశిధర దేజ శర్మన్ నామదేశ్య కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి శశిధర తేజ శర్మన్ అహంబో అభివాదయే అని నేను చెప్పుకోవచ్చు. దీనే మనం ప్రవర అంటాం. అంటే మన గోత్రానికి సంబంధించిన ఋషులు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్పడాన్నే ప్రవర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గోత్రంలో ఉన్న వాళ్ళని గోత్రంలో చేసుకోకూడదు కాబట్టి బయటికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు, దాన్నే బహిర్వివాహం అని చెప్తాం. అలానే ఒక ప్రవరకి దగ్గర దగ్గరగా ఒక్కొక్కసారి ముగ్గురు ఋషులు ఉంటారు, ఏడుగురు ఋషులు ఉంటారు. అలానే ఇది ఏ క్యాస్ట్లో అయినా అవుతుంది, ఖచ్చితంగా ఏ క్యాస్ట్లో అయినా కానీ గోత్రం బయట గోత్రం ఉన్న వాళ్ళకే ఇచ్చి మ్యారేజ్ చేయాలి. సొంత గోత్రం ఉన్న వాళ్ళకి మ్యారేజ్ ఇచ్చి చేసుకుంటే అన్నదమ్ముల కింద భావిస్తారు, లేదా అన్న చెల్లెల కింద భావిస్తారు, అందుకని ఇచ్చి చేయరు. అందువలన బహిర్వివాహం అనేది గోత్రాల్లో ప్రవరల్లో జరుగుతూ ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఈ అంతర్వివాహం చేసుకోవడం లాభాలు చూసాం, కానీ బహిర్వివాహం చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే సమాజం, అలానే బహిర్వివాహం, బహిర్మత వివాహం, బహిర్కుల వివాహం కింద మనకి ఇంకో రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. బహిర్కుల వివాహం వచ్చేసరికి ఏంటంటే మన కులం అమ్మాయిని వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం, మన మతం అమ్మాయిని వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం, లైక్ దట్. అంటే ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ లవ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ బహిర్వివాహాలు జరగటం వల్ల జరిగేది ఏంటి అంటే బహిర్వివాహాల వల్ల మనుషుల మధ్య రిలేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కులాల మధ్య కులతత్వం అనేది పెరగదు, మతత్వం అనేది పెరగదు, జాతుల గొడవలు అనేవి ఉండవు. ఓకే, అందువల్ల బహిర్వివాహాలు అనేవి ఎక్కువ ప్రోత్సహిస్తుండాలి అని చెప్పి అభిప్రాయం. కానీ బహిర్వివాహాలు అనేవి సెక్యూరిటీ కావు అని చెప్పి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం. బహిర్వివాహాలు అనేవి ఎప్పుడు సెక్యూర్డ్ కావు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అంటే మన అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మనం చేసుకునే విధానం వేరు, బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఇది వేరు అని చెప్పేసి ఈ బహిర్వివాహాలు, బహిర్కుల మత వివాహాలు అని చెప్పి తక్కువ ప్రిఫరెన్స్ అనేవి పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఈ లవ్ మ్యారేజ్లు అనేవి, ఈ లవ్లు అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఫెయిల్ అయినాయో వాళ్ళు వెళ్ళిపోవటం, అదే సమయంలో పరువు హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, రీసెంట్గా మన సైరాత్ సినిమా చూశారు, అలానే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మీకు తెలుసు. అందువల్ల బహిర్వివాహం అనేవి తల్లిదండ్రులు ఎప్పుడూ ఒప్పుకోరు, దాదాపు అంతర్వివాహం వాళ్ళ లోకలే చూసుకుంటారు. కుల మతం కాకుండా బయట నుంచి వెళ్ళే వివాహాలు అనేవి ఒప్పుకోవడానికి చాలా ఆలోచిస్తారు. ఓకే, వివాహ వ్యవస్థలో ఉన్న వివిధ రూపాలు అంటే నియమావళి ఏదైతే ఉందో, రూల్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో చివరి రూల్ అయినటువంటి అధిగణన నియమాల గురించి చూద్దాం. అధిగణన నియమాలు ఏమంటారు, అధిగణన నియమాలు అని చెప్పి దీన్ని మనం పిలవడం అనేది జరుగుతుంది. దీన్నే ప్రిఫరెన్షియల్ రూల్స్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిఫరెన్షియల్ రూల్స్ అని ఇంగ్లీష్లో దీన్ని చెప్తాం. సో దీని ప్రకారం మ్యారేజ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మనం చూద్దాం. సో దీని ప్రకారం మొట్టమొదటిది కజిన్ మ్యారేజెస్, కజిన్స్ని మ్యారేజ్ చేసుకోవటం. మనం ఇందా మాట్లాడుకున్నాం అరబ్ కంట్రీస్లో, అలానే ముస్లిమ్స్లో ఈ పద్ధతి అనేది ఉంటుందని చెప్పి కజిన్స్ మ్యారేజ్ చేసుకోవటం. ఈ కజిన్స్ మ్యారేజ్ చేసుకోవడం అనేది పెదనాన్న బాబాయ్ పిల్లలు లేదా అక్క చెల్లెళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకోవడం అనేది వాళ్ళలో ఉంటుంది. అలా కాకుండా మేనత్త పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవటం, తర్వాత మేనమామ పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవటం, అన్ని రకాల సమాజాల్లో ఇది యాక్సెప్టబుల్. మేనత్త పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవటం, మేనమామ పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవటం, అన్ని రకాల సమాజంలో ఇది యాక్సెప్టబుల్. ఓకే, దీన్నే మనం లీనియర్ కజిన్ మ్యారేజెస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, లీనియర్ కజిన్ మ్యారేజెస్ అని చెప్పి కూడా వీటిని మనం పిలుస్తూ ఉంటాం. మేనత్త మేనమామ పిల్లలకి మ్యారేజ్ చేసుకోవటాన్ని లీనియర్ కజిన్ మ్యారేజెస్ అంటాం. అదేవిధంగా మేనరికం కనుక చూసుకున్నట్లయితే మేనత్త పిల్లలకి ఇస్తేనేమో సిమెట్రిక్ అంటాం మనం, దాన్ని సిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్ అంటాం. మేనమామ పిల్లలకి ఇస్తేనేమో అసిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్ అనే పేరుతో మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండవ విధానం దీంట్లో దేవర న్యాయం. దేవర న్యాయం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. దీన్నే మనం లేవరేట్ అనే పేరుతో తెలుగులో పిలుస్తాం, దేవర న్యాయం. దేవర న్యాయం అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఒక పేరుంది, ఒక భార్యాభర్త ఏ అనే భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఈ ఏబి భార్యాభర్తలో ఏ అనేవాడు హస్బెండ్, బి అనేమ భార్య. ఓకే, కొన్నాళ్ళకి వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఒక హెల్త్ డిజార్డర్ వల్ల, ఏదో సడన్ డిజాస్టర్ వల్ల పాపం ఏ చనిపోవడం అనేది జరిగింది. ఏ చనిపోయిన తర్వాత బి మామగారింట్లో ఉంటుంది. ఈ ఉంటున్న టైంలో ఈవిడికి మ్యారేజ్ చేయాలని చెప్పి వీళ్ళ మామగారి తరపు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఎవరినిచ్చి మ్యారేజ్ చేయాలి అనుకుంటే, ఒకవేళ వీళ్ళింట్లో ఇప్పుడు ఏకి ఒక అన్న,
డి అనే ఒక అన్న ఉన్నాడు, ఓకే, అలానే హెచ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. చూడండి, ఏకి డి అనే ఒక అన్నయ్య, హెచ్ అనే ఒక తమ్ముడు ఉన్నారు. ఒకవేళ ఈ డిని బికి, అంటే ఏ అనే వ్యక్తి వాళ్ళ చనిపోయిన తర్వాత అతని అన్నయ్య ఏ భార్యని గనక పెళ్లి చేసుకుంటే, బిని గనక పెళ్లి చేసుకోగలిగితే, దాన్ని మనం అంటే అన్నదమ్ములు, చనిపోయిన వ్యక్తి యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారిని అతని యొక్క భార్యకిచ్చి మ్యారేజ్ చేయగలిగితే దాన్నే మనం దేవరన్యాయం, లావరేట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అదే పెద్ద వ్యక్తిని గనక ఇచ్చి మ్యారేజ్ చేస్తే దీన్ని జ్యేష్ఠ దేవరన్యాయం అని చెప్పి పిలుస్తారు. చిన్న వ్యక్తిని ఇచ్చి మ్యారేజ్ చేస్తే దీన్ని కనిష్ట దేవరన్యాయం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. జ్యేష్ఠ దేవరన్యాయం, కనిష్ట దేవరన్యాయం అని చెప్పి రెండు రకాలుగా దీన్ని విభజించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే బహుభార్య భగిని న్యాయం. బహుభార్య భగిని న్యాయం, భార్య భగిని న్యాయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క భార్య కలం చేసినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ భార్య యొక్క సోదరి ఎవరైతే ఉన్నారో ఆమెను మ్యారేజ్ చేసుకోవటాన్నే భార్య భగిని న్యాయం అంటారు. ఒక వ్యక్తి యొక్క భర్త చనిపోయినప్పుడు, ఒక లేడీ యొక్క భర్త చనిపోయినప్పుడు అతని యొక్క అన్న కానీ తమ్ముడు కానీ ఆమెను మ్యారేజ్ చేసుకుంటే దాన్ని దేవరాన్యాయం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి వివాహానికి సంబంధించిన నియమావళి అండ్ రూల్స్. ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూసాం, ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా మన టాపిక్లో మెయిన్ మెయిన్ టాపిక్స్ అంటే హిందూ వివాహ చట్టం, అంటే హిందూ వివాహ పద్ధతి ఎలా ఉంటుంది, తర్వాత ముస్లిం వివాహ పద్ధతి ఎలా ఉంటుంది, క్రిస్టియన్ వివాహ పద్ధతి ఎలా ఉంటుంది, పార్సీ వివాహ పద్ధతి ఎలా ఉంటుంది, ఈ నాలుగు చూసిన తర్వాత భారతదేశంలో వివిధ వివాహ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్ అయినా వివిధ రకాల వివాహాల గురించి చూద్దాం. అంటే భారత సమాజంలో ఉన్న వివిధ రకాల మతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వివాహాలు. అంటే ఇప్పుడు మనం వరుసగా హిందూ మతంలో వివాహాలు ఏ రకంగా జరుగుతాయి, ముస్లిం వివాహాలు ఏ రకంగా జరుగుతాయి, తర్వాత క్రిస్టియన్ వివాహాలు ఏ రకంగా జరుగుతాయి, సిక్కు వివాహాలు ఏ రకంగా జరుగుతాయి, పార్సీ వివాహాలు ఏ రకంగా జరుగుతాయి అనేవి వన్ బై వన్ చూసుకుంటుంది. మొదటిగా హిందూ వివాహంలో కనుక చూసినట్లయితే హిందూ మతం ప్రకారం లేదా హిందూ ధర్మం ప్రకారం వివాహం అనేది ఒక సామాజిక బాధ్యత. హిందూ ధర్మం ప్రకారం వివాహం అనేది ఒక సామాజిక బాధ్యత. అలానే ఇదే హిందూ ధర్మం ప్రకారం వివాహాన్ని ఒక సామాజిక విధిగా కూడా చెప్పడం అనేది జరిగింది. సామాజిక విధి దీని ప్రకారం ఓకే, హిందూ సమాజం ప్రకారం వివాహం అనేది ఒక సామాజిక విధి. ఈ హిందూ ధర్మం ప్రకారం మొత్తం వివాహానికి 8 విధులని నిర్వచించడం అనేది జరిగింది. 8 రకాల విధులని నిర్వచించడం అనేది జరిగింది. అవేంటో వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటిగా మనం హిందూ వివాహం గురించి చూస్తున్నాం. ఓకే, హిందూ వివాహం పద్ధతి. ఈ హిందూ వివాహంలో మొత్తం 8 రకాల విధులు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మొదటిది కన్యాదానం. కన్యాదానం, ఓకే, పేరే మీకు అర్థమైపోయి ఉంటుంది. కన్య అంటే పెళ్ళి కూతురు, తండ్రి ఎవరైతే ఉన్నారో వారి అమ్మాయిని, అంటే వధువుని పెళ్ళి కొడుకు, వరుడు ఎవరైతే ఉన్నారో వారి బంధువులకి, అలానే వారింట్లో వారికి అప్పచెప్పటాన్నే కన్యాదానం అంటారు. ఇది రెగ్యులర్ ట్రెడిషన్స్లో ఎలా ఉంటుందంటే ఇలా చేతులకి ఇలా పాలు అనేవి రాసేసి, అమ్మాయి చేతులకు రాసేసి వాళ్ళని పెళ్లి కొడుకు యొక్క బంధువుల చేతులు ఇలా పెట్టి వాళ్ళకి అప్పగిస్తున్నట్టు చెప్తారు. దీన్నే కన్యాదానం అంటారు. హిందూ వివాహ విధుల్లో ఇది ఒకటి. తర్వాత చూసుకుంటే వివాహ హోమం.
రెగ్యులర్గా అంటే నార్మల్గా హిందూ వివాహాలు ప్రకారం మొత్తం 5 రకాల హోమాలు చేయాల్సి ఉంటుంది. 5 రకాల హోమాలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జస్ట్ ఇలా అగ్ని వెలిగించేసి చుట్టూ 1 రౌండ్ 2 రౌండ్లు అలా తిరుగుతున్నారు. కానీ కొన్ని కొన్ని కళ్యాణ మండపాల్లో ఈ పద్ధతి కూడా లేదు. కొన్ని కొన్ని కళ్యాణ మండపాల్లో అగ్ని వెలిగించడం కూడా లేదు, హోమం పెట్టడం కూడా లేదు. కానీ హిందూ వివాహం పద్ధతి ప్రకారం అయితే 5 రకాల హోమాలు అనేవి జరగాలి. ఓకే, నెక్స్ట్ పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే అమ్మాయి యొక్క ఎడం చేయిని అబ్బాయి యొక్క కుడి చేతిలో ఇలా పెట్టించడం. పాణి అంటే సంస్కృత భాషలో చెయ్యి, గ్రహణం అంటే గ్రహించడం, గ్రహ అంటే గ్రహించడం. ఓకే, అమ్మాయి యొక్క ఎడం చేతిని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టి, ఇక ఈ అమ్మాయి నీకు సంబంధించినది, ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ పాణిగ్రహణాన్ని పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ 4వ విధి ఏంటి అంటే లాజహోమం. మనం ఇందాక 5 రకాల హోమాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, అమ్మాయి చేతిలో పేరాలు పెట్టేసి ఆ హోమంలో వేయించడాన్నే లాజహోమం అని చెప్పి పేరుతో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అగ్ని పరిణయం అంటే అగ్నిహోమం. దీన్నే మనం అగ్ని ప్రదక్షిణాలని కూడా అంటాం. అగ్ని చుట్టూ 7 రకాల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అశ్వారోహణం. ఇవన్నీ రెగ్యులర్గా జరిగే పెళ్ళిళ్ళలో జరిగే ప్రాసెస్లే, కాకపోతే మనకు తెలియదు, అంటే ఈ పేర్లు మనకు తెలియదు కాబట్టి 1 బై 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. అశ్వారోహణం వచ్చేసరికి ఏంటంటే చిన్న రోల్ లాంటి దాని మీద అమ్మాయికి ఇచ్చేసి అబ్బాయి మళ్ళీ దింపుతాడు కిందకి, కానీ జడ ఇట్లా ఏదైతే వేసుకున్నా దాన్ని ఇప్ప తీసేసి ఒకసారి ఇట్లా కింద దింపుతాడు, దాన్ని అశ్వారోహణం అంటారు. నెక్స్ట్ సప్తపది. పిల్లనగానే మనకు గుర్తొచ్చేది 7 అడుగులు అని చెప్తుంటారు. సో ఈ 7 అడుగులనే సప్తపది అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ 7 అడుగులు ఒక్కొక్కటి ఏమేమి ఇండికేట్ చేస్తాయని చెప్పి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నా, చూడండి. ఓకే, నెక్స్ట్ 8వది అరుంధతి దర్శనం. ప్రతి హిందూ పెళ్ళిలో ఖచ్చితంగా జరిగే ప్రాసెస్లో ఒకటి అరుంధతి దర్శనం. అసలు అరుంధతి దర్శనం ఎందుకు చేయిస్తారు అంటే, భారత హిందూ పురాణాల ప్రకారం అరుంధతి అనే ఒక లేడీ, చాలా పవిత్రతతో కూడిన లేడీ. ఓకే, ఈవిడ పురాణాల ప్రకారం చాలా అత్యంత పతివ్రత. అందువల్ల మనకి ఒకసారి ఇట్లా నైట్ టైం మ్యారేజెస్లో మనకి అరుంధతి దర్శనం అనేది చేయిస్తారు. మనకి ఎట్లా ఈ అరుంధతి దర్శనం ఎలా చేయిస్తారు అంటే, మీకు సైన్స్లో మనం చదువుకునేటప్పుడు సప్తర్షి మండలం పేరు వినే ఉంటాం. సో ఈ సప్తర్షి మండలంలో భాగంగానే అరుంధతి నక్షత్రం కూడా ఉంటుంది. చూడండి, సప్తర్షి మండలం మనకి ఇలా ఉంటుంది, మొత్తం 7 నక్షత్రాలు ఉంటాయి. 7 నక్షత్రంలో 1 నుంచి 2 నక్షత్రం కింద ఇక్కడ అరుంధతి నక్షత్రం అనేది ఉంటుంది. ఓకే, ఇటువంటి అరుంధతి నక్షత్రాన్ని మనకి పెళ్ళిళ్ళ టైంలో అక్కడ కార్యక్రమాన్ని చేసే పురోహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడటం, ఏం చూపించడానికి కారణం ఏంటి అంటే, సో ఆవిడలాగా నువ్వు బతికితే మీ కాపురం ఏదైతే ఉంటుందో నల్లరి మీద నడకలాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అరుంధతి దర్శనం అనేది హిందూ మ్యారేజ్లో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది హిందూ వివాహాల్లో ఉన్న ముఖ్యమైన విధులు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అంటే, హిందూ మతంలో ఎన్ని రకాల మ్యారేజ్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూద్దాం. మొత్తం హిందూ మతంలో 8 రకాల మ్యారేజెస్ ఉన్నాయి. ఓకే, వివాహాలని 8 రకాలుగా విడగొట్టారు. ఎవరి ప్రకారం అయ్యా అంటే మనువు ప్రకారం ఇది. మనువు, ఓకే, మనువు అనేది ఒక పోస్ట్ హిందూ పురాణాల ప్రకారం. ఈ మనువు 8 రకాలుగా హిందూ మ్యారేజెస్ని చెప్పడం అనేది జరిగింది. ఈ 8లో 4 అనేవి సమాజం అంగీకరిస్తారు, 4 రకాల వాటిని. అలానే ఇంకో 4 సమాజం అంగీకరించదు,
నాలుగిటిని సమాజం అంగీకరిస్తుంది, మిగతా నాలుగిటిని సమాజం అంగీకరించదు. ఇప్పుడు ఈ అంగీకరించే నాలుగు మొత్తం 8 రకాల వివాహాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది బ్రహ్మ వివాహం, రెండవది దైవ వివాహం, మూడవది ఆర్ష వివాహం. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం, నాలుగవది ప్రాజాపత్య వివాహం. ప్రజాపత్య వివాహం, ఓకే. ఇప్పుడు ఈ నాలుగిటి గురించి చూద్దాం. ముందుగా బ్రహ్మ వివాహం అంటే ఏంటి అంటే, మనకి నార్మల్గా కార్యక్రమాలు చేయించి అలానే యజ్ఞయాగాదులు నిర్వహించే వ్యక్తిని బ్రహ్మ అనే పేరుతో పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, బ్రహ్మ అనే పేరుతో పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. పురోహితుల్ని, ఎవరైతే యజ్ఞాలు క్రతువులు చేస్తారో వారిని బ్రహ్మ అనే పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. సో అమ్మాయిని వారికిచ్చి చేసే వివాహాన్ని ఏమంటారు అంటే బ్రహ్మ వివాహం అంటారు. ఇది అన్ని కులాల్లో ఉంటుందా లేదా అని కాదు, బ్రాహ్మిన్స్లో ఎవరైతే యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారో వారిని బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. వారికి జరిగే వివాహమే బ్రహ్మ వివాహం అని చెప్పి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ దైవ వివాహం. దైవ వివాహం అంటే ఏంటి అంటే, ఈ ఎవరైతే పెళ్లి కూతురు తండ్రి ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తిని మన అమ్మాయికి సరైన వాడు అని భావించి, అలానే అతను ఈ వరుడు ఎవరైతే ఉన్నారో, ఈ వరుడు వేదాలు శాస్త్రాలు అన్నిటిలో అత్యంత క్షుణ్ణంగా నిష్ణాతుడై ఉంటే అతన్ని దైవంగా భావించి అతనికిచ్చి మ్యారేజ్ చేయటాన్నే దైవ వివాహం అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్ష వివాహం. ఈ ఆర్ష వివాహం అంటే ఏంటి అంటే, వరుడు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆవులు దానంగా ఇచ్చి ఈ ఆవుల స్థానంలో వధువుని పెళ్లి చేసుకోవటాన్నే ఆర్ష వివాహం అని చెప్తారు. ఓకే, నాలుగవది ప్రజాపత్య వివాహం. సో ఇవాళ రేపు అందరూ పాటించేది ఈ ప్రజాపత్య వివాహం. అంటే ఏంటి అంటే, అబ్బాయి తరపు తల్లిదండ్రులు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని వారి ఇద్దరు గుణగణాలని చూసుకొని, ఓకే మనకి సెట్ అయ్యారు కాబట్టి మనం మ్యారేజ్కి వెళ్దాం అనే ఉద్దేశంతో అబ్బాయి తరపు తల్లిదండ్రులు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు అనుకొని పెళ్లి చేయటాన్నే ప్రజాపత్య వివాహం. అంటే ఇది సమాజం అందరూ యాక్సెప్ట్ చేసే వివాహం కాబట్టి దీన్ని ప్రజాపత్య వివాహం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది ఐదవది, అంటే ఇప్పటి వరకు మనం సమాజం యాక్సెప్ట్ చేసే వివాహాలు నాలుగు చూసాం. ఓకే, ఇప్పుడు సమాజంలో అందరూ యాక్సెప్ట్ చేయని వివాహాల గురించి చూద్దాం. ఒకటి అసుర వివాహం. ఓకే, అసుర వివాహం అంటే రాక్షస వివాహం. ఓకే, అంటే దీనికి మీనింగ్ ఏంటి, బాగా డబ్బులున్న ధనవంతుడు అతని వయస్సుతో సంబంధం లేకుండా అతను ఏజ్ గ్యాప్ ఇటువంటిది ఏమి సంబంధం లేకుండా ఎంత వయసు చిన్నపిల్లనైనా అతను మ్యారేజ్ చేసుకుంటే ఎలా, ఇతని దగ్గర ఉన్న డబ్బులతో పెళ్లి కూతురు వధువు యొక్క తండ్రిని అచ్చేసే అంటే ఆశ చూపించేసి దానివల్ల ఇతను మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఏమంటారు అంటే అసుర వివాహం అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. డబ్బు ఆశ చూపించి పెళ్లి కూతురు తండ్రికి డబ్బు ఆశ చూపించి ఎదురుగా డబ్బులు ఇచ్చేసి మ్యారేజ్ చేసుకుంటే దాన్నే మనం అసుర వివాహం అని చెప్తారు. సో ఇక్కడ మనువు ప్రకారం మనం ఇది సమాజం అంగీకరింపబడిన వివాహం అనేది మనం చూసాం. పోను వచ్చే కాలంలో కాంటెంపరీ డేస్లో అంటే రాబో ఇక్కడ పురాణాల నుంచి చిన్నగా వస్తూ ఎలా అవైలబుల్ అయిపోయిందంటే వరకట్నం కింద మారింది. వరకట్నం కన్యాశుల్కం కింద వచ్చేసింది. చిన్నగా ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ తర్వాత డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, ఎదురు అమ్మాయిలకు గనక డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే దాన్నే కన్యాశుల్కం అని అంటారు. అదే గనక పెళ్లి చేసుకుంటూ మనం మగపిల్లగాడు కనుక డబ్బులు తీసుకుంటే దాన్ని వరకట్నం అంటారు. ఈ వరకట్నాన్ని నిషేధించి చట్టం అనేది కూడా చేయటం అనేది జరిగింది. కానీ ఆ కాలంలోనే ఇవి సమాజం అంగీకరించని వివాహాల కింద చెప్పడం అనేది జరిగింది. సో సమాజంలో ఎవరు అంగీకరించేవాళ్ళు కాదు అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే,
నెక్స్ట్ అసుర వివాహం తర్వాత గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే నేటి సమాజంలో ఎక్కువగా యువత ఇదవుతున్న విషయం అది. దీన్ని ఏమంటారంటే లవ్ మ్యారేజెస్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. లవ్ మ్యారేజెస్నే భారత పురాణాల ప్రకారం గాంధర్వ వివాహాలు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ ఇష్టమైతే వారు పెద్దవాళ్లతో సంబంధం లేకుండా మ్యారేజ్ చేసుకోవటాన్నే గాంధర్వ వివాహం అని చెప్పి హిందూ మతం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివాహాల్లో చెప్పిన మనువు ప్రకారం చెప్పడం అనేది జరిగింది. నవే డేస్లో ఎక్కువగా మనం చూస్తున్న విషయం ఏంటంటే ఈ గాంధర్వ వివాహాలే. ఓకే, నెక్స్ట్ సెవెంత్ టాపిక్ అంటే ఏడవ రకమైన వివాహం ఏది అంటే రాక్షస వివాహం. ఓకే, దీనికి మీనింగ్ ఏంటి అంటే అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళతో పోరాడి యుద్ధం చేసి ఇంట్లో వాళ్ళకి అమ్మాయి తరపున ఇంట్లో వాళ్ళని పోరాడి యుద్ధం చేసి వాళ్ళు ఏదైనా చేసినా కానీ ఆ అమ్మాయిని అతను చేజిక్కించుకోవడం, ఆ అమ్మాయికి నా ఇష్టం ఉండదు ఈ విషయంలో. ఈ పర్టికులర్ మ్యారేజెస్లో ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ ఇంట్లో వాళ్ళతో పోరాడి అమ్మాయి తరపు ఇంట్లో వాళ్ళతో పోరాడి అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటాన్నే రాక్షస వివాహం అని చెప్పి మన హిందూ ధర్మం ప్రకారం చెప్తుంది. నెక్స్ట్ చివరిది పైశాచిక వివాహం. ఈ పైశాచిక వివాహం దీని మీనింగ్ ఏంటి అంటే ఒక స్త్రీ ఎవరైతే ఆవిడికి మత్తుమంది ఇచ్చి లేదా ఆవిడికి సురాపానం అంటే లిక్కర్ ఇలాంటిది ఏమన్నా తాగించి మత్తుమంది ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు చేసుకునే మ్యారేజ్ని ఏమంటారు అంటే పైశాచిక వివాహం అని చెప్పి మనువు ప్రకారం చెప్పడం అనేది జరిగింది. ఓకే, హిందూ ధర్మం ప్రకారం ఈ 8 రకాల వివాహాలు ఉన్నాయి భారతదేశ సమాజంలో. ఓకే, ఆ తర్వాత క్రమక్రమంగా ఇవి మారుతూ ప్రజెంట్ ఓన్లీ ప్రజాపత్య అంటే అంగీకారంతో జరిగే వివాహాలు ఏవైతే ఉన్నాయో ఇవే ప్రజెంటు నడుస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హిందూ వివాహం గురించి చూసినప్పుడు మనం దీని తర్వాత ముస్లిం సమాజంలో వివాహాలు ఎలా జరుగుతాయి అనేది మనం చూద్దాం. ఓకే, ముస్లిం సమాజంలో వివాహాలని నిఖా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ముస్లిం వివాహాల గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ముస్లిం వివాహాల పద్ధతి ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ విడాకులు పద్ధతి ఎలా ఉంటుంది, దాన్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారనేవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముస్లింస్లో వివాహాన్ని నిఖా అనే పేరుతో పిలుస్తారు, నిఖా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ నిఖా అనేది ఏదైతే ఉందో ఇది షరియత్ చట్టాల ప్రకారం జరుగుతాయి. జరిగే వాటినే నిఖా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏ మ్యారేజ్ అయితే షరియత్ చట్టాల ప్రకారం జరిగిందో దాన్ని సహీ నిఖా అంటే సరైన వివాహం అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. షరియత్ చట్టాల ప్రకారం జరగని మ్యారేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముస్లిం లాస్ ప్రకారం వివాహం కాదు అని చెప్పి పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే, ముస్లిం సమాజం ప్రకారం మొత్తం వాళ్ళ మ్యారేజెస్ 3 types ఉంటాయి. ఆ 3 types ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది చట్టబద్ధ వివాహాలు. అంటే ఈ షరియత్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ షరియత్ చట్టాల ప్రకారం జరిగే వివాహాలు, అలానే వాటిలో కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్తాం. రెండోది అపసవ్య వివాహాలు అంటే ఏంటి, దీంట్లో ఎటువంటి వివాహాలని అపసవ్య వివాహాలు అని చెప్పి అంటారనేది మనం చూస్తాం. మూడోది చెల్లని వివాహాలు. ఏ వివాహాలు ముస్లిం సమాజం ప్రకారం చెల్లవు అని చెప్పి మనం చూస్తాం. ముస్లిం సమాజం ప్రకారం నిఖా అనేది ఒక ఒప్పందం, హిందూ సమాజం ప్రకారం వివాహం అనేది ఒక సాంప్రదాయ విధి. ముస్లిం సమాజం ప్రకారం ఇది ఒక ఒప్పందం. ప్రతి పురుషుడు 4 స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఒప్పందం అనేది ఉంది, 4 చేసుకోవచ్చు. ఓకే,
నిఖా అనేది ఇది ఒక అరబిక్ పదం. నిఖా అనేది అరబిక్ పదం. ఓకే, ఏ వివాహాలు అయితే షరియత్ చట్టాలని అనుసరిస్తూ జరుగుతాయో వాటినే సహీ నిఖా అంటే సరైన వివాహాలు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చట్టబద్ధమైన వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. రైట్, ముస్లిం సమాజం ప్రకారం చట్టబద్ధమైన వివాహాలు అంటే ఏ వివాహాలు అయితే మౌల్వి సమక్షంలో జరుగుతాయో, మౌల్వి సమక్షంలో జరుగుతాయో వాటినే చట్టబద్ధ వివాహాలు అంటారు. ఓకే, మౌల్వి లేదా క్వాజీ వీరి సమక్షంలో ఏవైతే వివాహాలు జరిగినాయో వాటిని చట్టబద్ధ వివాహాలు అంటారు. వధూవరులను అక్కడుంచి అంటే అమ్మాయి అబ్బాయిని అక్కడుంచి వీళ్ళు ఈ అబ్బాయి తరపున ప్రతిపాదిస్తారు. ఓకే, ఇతని పెళ్లి కుమారుడు, ఇతని తరపున పెళ్ళి అని చెప్పి వీళ్ళు ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. ఈ మౌల్వి కానీ వీరు ప్రతిపాదించడం జరిగే ఈ ప్రతిపాదనని ఏమంటారు అంటే ఇజ్జత్ అనే పేరుతో పిలుస్తారు. పెళ్లి కుమారుడు ఇచ్చే ప్రతిపాదనని ఇదత్ అనే పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. పెళ్లి కుమారుడు ఇచ్చే ప్రతిపాదనని ఇజత్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇతను ఇచ్చిన ప్రతిపాదనకి వధువు ఎవరైతే పెళ్లి కుమారుతుందో 3 సార్లు కుబూల్ హే అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. 3 టైమ్స్ కుబూల్ హే, కుబూల్ హే, కుబూల్ హే అని చెప్తే అప్పుడు ఈవిడ మ్యారేజ్కి అంగీకరించినట్టు 3 టైమ్స్ ఇవి కనుక ఓకే చేస్తే మ్యారేజ్ అంగీకరించినట్టు. ఇది ఈ ప్రాసెస్ అనేది సేమ్ టైంలో జరిగితే ఈ వివాహాన్ని షరియత్ చట్టాల ప్రకారం సరైన వివాహంగా భావించవచ్చు. ఓకే, ఏ వివాహానికి చట్టబద్ధత ఉండదు అంటే ఎవరైతే మానసికంగా సరిగ్గా ఎవరైతే ఉన్నారో ఆ వివాహాలన్నీ చట్టబద్ధమైనవి. ఎవరైతే మానసికంగా సరిగ్గా ఉండరో వాటిని చెల్లని వివాహాల కింద తేల్చి చెప్పచ్చు. ఓకే, అలానే పలాయనం అంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకో చోటికి పెళ్లి చేసుకోవడం అనేది, దాన్నే కిపా వివాహం అని చెప్తారు. ఈ కిపా వివాహం కూడా షరియత్ చట్టాల ప్రకారం నిషిద్ధం. నెక్స్ట్, విగ్రహారాధన చేసేవాళ్ళు అంటే ఎవరు, హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీరిని విగ్రహారాధన చేసేవాళ్ళు అంటారు. ఎవరైతే ఐడల్ని పెట్టుకొని పూజిస్తున్నారు, సపోజ్ హిందూ టెంపుల్స్లో చూస్తే కనుక దేవతల విగ్రహాలు ఉంటాయి, అదే క్రిస్టియన్ టెంపుల్స్లో చూస్తే మేరీమాత విగ్రహం కానీ అలానే యేసుక్రీస్తు విగ్రహం కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వారిని వివాహం చేసుకోవడం అనేది నిషేధం. ఓకే, ఇవి చట్టబద్ధమైన వివాహాలు. నెక్స్ట్, అపసవ్య వివాహాలు అనేవి చూద్దాం. అపసవ్య వివాహాలు ముస్లిం సమాజం ప్రకారం అంటే ఏంటి అనేది చూద్దాం. అపసవ్య వివాహాలు అంటే ఇప్పుడు ఇందాక మనం మ్యారేజ్లో మౌల్వి లేదా క్వాజీ ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో పెళ్లి చేసుకుంటారని చెప్పాం. సో అలా కాకుండా సాక్షులు లేకుండా జరిగే వివాహాలనే అపసవ్య వివాహాలు అంటారు. సాక్షులు లేకుండా జరిగే వివాహాలనే అపసవ్య వివాహాలు అంటారు. దీన్నే ఫాజిల్ అనే పేరుతో కూడా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అపసవ్య వివాహాలు అంటారు. సాక్షులు లేకుండా జరిగే వివాహాన్ని అపసవ్య వివాహాలు అంటారు. అలానే రెండవది, ఇందాక మనం 4 వివాహాలు మగవాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాం, 5వ వివాహం కనుక జరిగితే దాన్ని అపసవ్య వివాహం అని చెప్తాం. 5వ వివాహం కనుక జరిగిందంటే దాన్నే అపసవ్య వివాహం అని చెప్తాం. అలానే మతాంతర వివాహాలు అనేవి కూడా అపసవ్య వివాహాల కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పెళ్ళి విషయంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ పెళ్ళి అట్లా ఆగిపోతూ ఉంటే దాన్ని కూడా అపసవ్య వివాహం అని చెప్పి ఈ ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం చెప్పచ్చు. నెక్స్ట్, 3వది చెల్లని వివాహాలు. చెల్లని వివాహాలు అంటే దీన్నే మనం బాతిల్ అనే పేరుతో పిలుస్తారు చెల్లని వివాహాలు. ఓకే, దీనికి ఏ వివాహం చెల్లదు ముస్లిం రూల్స్ ప్రకారం అంటే ఎవరైతే మహిళ విగ్రహారాధన చేసేందా మనం మాట్లాడుకున్న విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి, సో వారిని మ్యారేజ్ చేసుకుంటే
ఈ వివాహం అనేది చెల్లదు. పురుషుడు చేసుకుంటే చెల్లుతుంది అది, కానీ మహిళలు కనుక విగ్రహారాధన చేసేవారిని చేసుకుంటే చెల్లదు. అలానే పెంపుడు సంబంధం ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఆ సంబంధం, ఆ మ్యారేజ్ అనేది చెల్లదు. అలానే రక్త సంబంధీకులు మధ్య జరిగే మ్యారేజ్లు కూడా చెల్లవు. రక్త సంబంధీకులు మధ్య జరిగే మ్యారేజ్లు కూడా చెల్లవు. నెక్స్ట్ మెంటల్గా అన్ఫిట్ ఎవరైతే ఉంటారో, ఈ మెంటల్గా అన్ఫిట్గా ఉన్న వాళ్ళ మధ్య కూడా మ్యారేజ్ అయితే చెల్లదు అని చెప్పవచ్చు. సో ముస్లిం సమాజం ప్రకారం వివాహాన్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఈ 3 టైప్స్ గురించి ఇప్పుడు మనం చూసాం, 1 చట్టబద్ధ, 2 అపసవ్య, 3 చెల్లని వివాహాలు. ఇప్పుడు అసలు ముస్లిం సమాజంలో వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూద్దాం. ఇది కూడా 3 రకాలుగా ఉంటుంది ముస్లిం సమాజంలో వివాహాలు. 1 ముఠా వివాహం. ముఠా వివాహం, ఓకే. ముఠా వివాహం తర్వాత 2 బినా వివాహం. ముఠా వివాహం, 2 బినా వివాహం, 3 బాల్ వివాహం. ఈ 3 వివాహాల గురించి 1 బై 1 ఇప్పుడు మనం చూద్దాం, నే ఉంటాయని చెప్పి మనం చూసాం. ముఠా వివాహం, బినా అలానే బాల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి ముఠా వివాహం గురించి మనం చూద్దాం. ముఠా అంటే అరబిక్ భాషకు సంబంధించిన పదం. ఈ అరబిక్ భాషలో ముఠా అంటే ఆనందపడు అనే అర్థం. ఆనందపడు అని దీనికి అర్థం. సో దీని ప్రకారం మ్యారేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే, ఈ మ్యారేజ్ల ప్రకారం రిలేటివ్స్ మధ్యలో మ్యారేజ్ అనేది ఉండదు. రిలేటివ్స్ మధ్యలో మ్యారేజ్ అని ఉండదు. అలానే మ్యారేజ్కి ఎటువంటి రిలేటివ్స్ అనేవాళ్ళు హాజరవ్వరు. మ్యారేజ్కి ఎటువంటి రిలేటివ్స్ అనేవాళ్ళు హాజరవ్వరు. దీని ప్రకారం ముస్లిం పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఇతను అన్యమతస్థులు అంటే వేరే మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అంటే ముస్లిం జెంట్ ఎవరైతే ఉన్నారో వేరే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సపోజ్ క్రిస్టియన్స్, హిందూస్, జూస్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన లేడీస్ని హిందూ ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవచ్చు. దీన్నే ఇలా పెళ్లి చేసుకున్నప్పుడు అతని భార్యనే ఉంటారు అంటే సిగ అనే పేరుతో పిలుస్తారు. కానీ ముస్లిం రూల్స్ ప్రకారం ముస్లిం లేడీ ఎవరైతే ఉన్నారో వారు అన్యమత పురుషుల్ని పెళ్లి చేసుకోవడానికి లేదు. ఓకే, ముస్లిం లేడీస్ అన్యమత పురుషుల్ని పెళ్లి చేసుకోవడానికి లేదు, కానీ పురుషులు మాత్రం లేడీస్ని పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 బినా. ఈ బినా పద్ధతిని, ఇది స్త్రీ అంగీకారంతో పూర్తిగా నడిచే పద్ధతి. దీంట్లో స్త్రీ డామినేషన్ అనేది ఉంటుంది ఈ బినా పద్ధతిలో. ఈ బినా పద్ధతి ప్రకారం స్త్రీ తనకి కావాల్సిన హస్బెండ్ని తనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 బాల్ పద్ధతి. సో ఇది కూడా సేమ్ బినా పద్ధతి ఏదైతే ఉంటుందో సేమ్ అలానే. అంటే స్త్రీ ఎవరైతే దానికి కావాల్సిన హస్బెండ్ని ఆమె సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అధికారం మాత్రం పురుషుడిది ఉంటుంది. అలానే వీరికి పుట్టిన సంతానం ఎవరైతే ఉంటారో వారి మీద పూర్తి అధికారం కూడా హస్బెండ్కే ఉంటుంది. ఈ విధానంలో పూర్తి అధికారం కూడా హస్బెండ్కే ఉంటుంది. ఓకే, పెళ్లి సంబంధంలో, పెళ్లి టైంలో జరిగే చెల్లింపులు ఏమేమి ఉంటాయని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. వరకట్నం, కన్యాశుల్కం, తర్వాత మెహర్, ఓలి. సో ఇవి మొత్తం పెళ్లి టైంలో జరిగే చెల్లింపులు. వరకట్నం అంటే ఏంటి అంటే, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మీకు ఇంత ఇస్తున్నాం అని చెప్పి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నాడో ఆ పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురు యొక్క తండ్రి ఇచ్చే డబ్బుల్నే వరకట్నం అంటారు. ఇది ప్రజెంట్ టైంలో నడుస్తుంది, కానీ భారతదేశంలో వరకట్న నిషేధం, వరకట్న నిషేధ చట్టం ఉంది. దాన్ని 2006 అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కన్యాశుల్కం. కన్యాశుల్కం అంటే ఇంతకుముందు కాలంలో ఉండేది. ఓకే, ఒక ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ,
లేదంటే ఒక అబ్బాయి తనకి మ్యారేజ్ కావాలి అనుకుంటే పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి డబ్బాసి చూపించేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడాన్ని కన్యాశుల్కం అని చెప్పి చెప్తారు. ఈ కన్యాశుల్కం మీద వివిధ రచనలు అనేవి ఉన్నాయి. ఈ కన్యాశుల్కాన్ని రచించారు గురజాడ అప్పారావు గారు. ఓకే, తర్వాత ముస్లిం సమాజంలో ఇంత ఇప్పుడు ఈ పై రెండు మొత్తం హిందూ సమాజంలో, నెక్స్ట్ ముస్లిం సమాజంలో మెహర్. ఓకే, సమాజంలో అన్ని మతాలు ఒకే రకమైన పద్ధతినే ఫాలో అవుతాయి. ఓకే, ఇక్కడ వరకట్నం కన్యాశుల్కం మాట్లాడుకుంటే ఇక్కడ మెహర్ అనే పద్ధతి ఉంటుంది ముస్లింస్లో. మెహర్ పద్ధతి ప్రకారం ఏంటి అంటే, మెహర్ అని దేన్ని అంటారు అంటే, మ్యారేజ్ అయ్యే టైంలో ఈ వరుడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఇంత మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే మెహర్ అని పిలుస్తారు. ఈ మెహర్ని పూర్తిగా ఆ లేడీసే వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓలీ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓలీ అంటే ఇది గిరిజన తెగల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక అమ్మాయిని గిరిజన తెగల్లో ఒక వ్యక్తి ఇష్టపడితే వారి కుటుంబంలో అతను కొన్నాళ్ళు పనిచేసి ఆ ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్నే మనం ఓలీ అని పిలుస్తారు. ఆ టైంలో ఇచ్చే మనీని ఓలీ అని కూడా అంటారు. ఓకే, ఈ నాలుగు వివాహ సమయంలో చేసే చెల్లింపులు: వరకట్నం, కన్యాశుల్కం, మెహర్, ఓలీ. ఓకే, ఈ ముస్లిం సాంప్రదాయంలో మెహర్ అనేది మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ముస్లిం సమాజానికి సంబంధించిన వివిధ రకాలైన వివాహాలని మనం చూసాం. వీరికి సంబంధించిన విడాకుల పద్ధతి ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి 2019 తర్వాత జరిగిన ప్రతి ఎగ్జామ్స్లో ట్రిపుల్ తలాక్ మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఇటువంటి విషయాలన్నీ మొత్తం ఇప్పుడు మనం చూద్దాం, అంటే విడాకుల చట్టాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం ముస్లిం వివాహ పద్ధతుల గురించి చూసాం. అయితే ముస్లింస్లో విడాకుల పద్ధతులు ఎలా ఉంటాయనే మనం ఇప్పుడు చూద్దాం. ముస్లిం విడాకులు బేసిక్గా 3 రకాలుగా తీసుకోవచ్చు. ఓకే, అవి ఏంటి? తర్వాత దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ట్రిపుల్ తలాక్ పద్ధతి గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, ముస్లిం వివాహాలు మొత్తం 3 రకాలుగా వీరు విడాకులు తీసుకోవచ్చు. ఒకటి, కోర్టు సంబంధం లేకుండా అంటే ముస్లిం సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఈ సాంప్రదాయ ప్రకారం వీరు విడాకులు తీసుకోవచ్చు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం వీరు విడాకులు తీసుకోవచ్చు. రెండోది, షరియా చట్టం ప్రకారం వీరు విడాకులు తీసుకోవచ్చు. మూడోది, కోర్టు విధానం అంటే కోర్టు ఏదైతే చట్టాలు చేసిందో ఈ చట్టాల ప్రకారం వీరు విడాకులు అనేవి తీసుకోవచ్చు. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం 3 రకాలు అని చెప్పాం కదా. ఈ కోర్టు ప్రకారం ముస్లిం విడాకుల చట్టం 1939 ఒక చట్టం అనేది చేయడం జరిగింది. దాని ప్రకారం వీరు విడాకులు తీసుకోవచ్చు. ఈ 1939 చేసిన చట్టాన్ని 1959 మార్చడం అనేది జరిగింది. కాబట్టి దీన్నే 1939 లేదా 1959 విడాకుల చట్టం అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. సరే, సాంప్రదాయబద్ధంగా విడాకులు ఎలా తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాంప్రదాయబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీరి వివాహ చట్టం దీనికి 1939 ఏదైతే ఉందో దీని ప్రకారం తీసుకుంటేనేమో ఇది కోర్టు ప్రకారం తీసుకునే విడాకులు. అలా కాకుండా నార్మల్గా తీసుకుంటే దాన్ని సాంప్రదాయ పద్ధతిలో తీసుకునే విడాకుల చట్టం అంటారు. ఇక్కడ 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, స్త్రీ గనక పురుషునితో నేను నీతో విడాకులు తీసుకుంటున్నాను అని చెప్పగలిగితే దాన్ని ఒక రకమైన పద్ధతి అంటారు. అలా కాకుండా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు కనుక తీసుకున్నట్లయితే అది రెండో పద్ధతి. అలా కాకుండా ఓన్లీ పురుషుడికే ఒక అధికారం ఉంది, దాన్నే మనం తలాక్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఓకే, తలాక్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ఈ తలాక్ తర్వాత మనం ట్రిపుల్ తలాక్ రూల్ గురించి కూడా చూస్తాం. ఇవేంటే ఇప్పుడు మనం చూద్దాం. స్త్రీ ఒక్కటే పురుషునికి చెప్పేసి విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పేసి విడాకులు అంగీకారం తీసుకుంటే దాన్నే కుల అనే పేరుతో పిలుస్తారు. కుల
అదే కనుక స్త్రీ పురుషులు ఇద్దరు అంగీకారంతో విడాకులు తీసుకుంటే, ఇద్దరు అంగీకారంతో విడాకులు తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే ముబారత్ అనే పేరుతో పిలుస్తారు. ముబారత్ ముబారత్ అనే పేరుతో పిలుస్తారు. ఇలా కాకుండా ముస్లిం చట్టాల ప్రకారం ఓన్లీ పురుషుడికే ఇచ్చిన ఏకైక అధికారం ఏది అంటే తలాక్. చూడండి, ఇది 2019 నుంచి జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ తలాక్ అనేది. ఓకే, ముస్లిం చట్టాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పురుషుడికి ఒకటిగా ఇవ్వబడిన అధికారం తలాక్. తలాక్ని రెండు రకాలుగా మళ్ళీ విభజించవచ్చు. ఒకటి సన్నహ తలాక్, సన్నహ తలాక్. రెండోది బీదత్ తలాక్. మొదటిదైన సన్నహ తలాక్ని ముస్లిం సమాజం మొత్తం యాక్సెప్ట్ చేసేది సన్నహ తలాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసరికి బీదత్ తలాక్. ఇది సమాజం యాక్సెప్ట్ చేయనిది, అలానే దీనివలనే ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం అనేది రావటం అనేది జరిగింది. ఓకే, ఈ బీదత్ తలాక్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, బీదత్ తలాక్ అంటే ఒక వ్యక్తికి అతని భార్య మీద ఇష్టం అనేది లేకపోతే, లేదా అతని మీద అతని ఆ వ్యక్తికి అతని భార్య మీద మోజ్ అనేది తీరిపోతే, అతను ఆమె దగ్గరికి వెళ్ళి 3 times తలాక్ 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 అని చెప్తే వారికి విడాకులు అయిపోయినట్టే. అదేవిధంగా దాన్ని రాతపరంగా రాస్తే, దాన్ని పేపర్ మీద రాసిస్తే దాన్ని ఏమంటారు అంటే తలాక్ నామా అని చెప్తారు. ఓకే, ఇలా 3 times చెప్తానే ట్రిపుల్ తలాక్ అంటారు. ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పేసి ఇది సమాజంలో ఒక ముఖ్యమైన దురాచారంగా స్టార్ట్ అయిపోయింది ఈ ట్రిపుల్ తలాక్ అనేది. 2017 సైరా భానో అనే వ్యక్తి, సైరా భానో, ఆమెకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో సుప్రీంకోర్టు దీనికి తీర్పు చెప్పడం అనేది జరిగింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం అనేది. ఈ ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో 3 రకాలుగా 3 సార్లు చెప్తే వాళ్ళకి బంధం అనేది కట్ అయిపోతుంది. సో ఇలా ఈ బీదత్ తలాక్ వల్ల సమాజంలో అసమానత అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఆడవాళ్ళని చాలా చిన్న చూపుగా చూసి ముస్లిం సమాజంలో మగవాళ్ళ పైన ఉండటం అనేది జరిగింది. అందువల్ల ఈ సైరా బాను అనే వ్యక్తి 2017 సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు తీర్పు అనేది చెప్పింది. సో ట్రిపుల్ తలాక్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని రద్దు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని సూచించిన తర్వాత 2018 దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ అనేది రావడం అనేది జరిగింది. అదే సంవత్సరం 19 సెప్టెంబర్ 2018 దీన్ని ఆర్డినెన్స్ తయారైంది. 2019 దీనికి సంబంధించిన చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 2019 నుంచి ట్రిపుల్ తలాక్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 3 సార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఏవైతే తీసుకుంటున్నారో అది రద్దు చేయబడింది ముస్లిమ్స్లో. ట్రిపుల్ తలాక్ అనేది రద్దు చేయబడింది. అలానే ఇందులో ఉన్న సెక్షన్ 3 ఏదైతే ఉందో దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన తర్వాత కూడా దీన్ని పాటించే వాళ్ళు 3 సంవత్సరాల జైలు శిక్ష, అలానే గవర్నమెంట్ విధించే జరిమానా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు పాటించాల్సి వస్తుంది. అలానే సెక్షన్ 5 ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత, ఇంతకుముందు ఏంటంటే ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ఏదైతే ఉంటుందో దీని ప్రకారం సెక్షన్ 5 ప్రకారం భార్యకి భరణం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల ఇంత డబ్బులు భరణం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చెప్తే, ఒకవేళ దీని ప్రకారం విడాకులు కనుక తీసుకుంటే అతనికి చెందిన మైనర్ చిల్డ్రన్స్ అంటే 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తల్లి దగ్గరే ఉండాలి, తండ్రి దగ్గర ఉండటానికి లేదు. ఓకే, తల్లి దగ్గరే ఉండాల్సి వస్తుంది. అలానే ఈ ట్రిపుల్ తలాక్ అనేది ఇప్పుడు కనుక ఫాలో అవుతే దీనికి చట్టరీత్యా నేరం. ఓకే, 3 సంవత్సరాల జైలు శిక్ష, అలానే జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది. ఇది ట్రిపుల్ తలాక్ గురించి. అలానే ఇది సాంప్రదాయబద్ధంగా వీళ్ళు విడాకులు తీసుకోవటం. ఇంకో రకంగా మనం చూసినట్లయితే షయరా పద్ధతి, అదే
షరియా పద్ధతిలో కనుక మనం చూసినట్లయితే దీన్ని మూడు రకాలుగా ఇందులో విడాకులు అనేవి తీసుకోవచ్చు. దాన్ని ఏమంటారు అంటే మొదటిగా ఇలా పద్ధతి. నాలుగు నెలలు కనుక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక దాంపత్య జీవితం గడపకుండా ఎడమొహం పెడమొహంగా ఉండి పరస్పర అంగీకారంతో కనుక ఉంటే వాళ్ళు కనుక విడాకులు తీసుకోవడాన్ని ఇలా అనే పేరుతో ఈ షరియా చట్టం ప్రకారం చెప్తారు. రెండోది జహార్, రెండవ పద్ధతి జహార్ అనే పేరుతో పిలుస్తారు. ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతని భార్యని ఎటువంటి ఇది లేకుండా, అంటే ఎటువంటి లైంగిక ఇది లేకుండా ఆమెని ఒక మాతృభావంతోనూ లేదంటే ఒక రక్త సంబంధికులు అంటే చెల్లెలుగా కానీ ఇలా చూసినట్లయితే దాన్ని జహార్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రకంగా ఉన్నవారు కూడా విడాకులు అనేవాళ్ళు తీసుకోవచ్చు. మూడోది లియాన్ పద్ధతి. లియాన్, ఈ లియాన్ పద్ధతి ఒక వ్యక్తి ఆవిడ అంటే అతని యొక్క వైఫ్ని శంకించినట్లయితే అంటే శీలం ప్రకారం శంకించినట్లయితే అప్పుడు వారిద్దరు విడాకులు తీసుకోవచ్చు. దీన్నే లియాన్ పద్ధతి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా షరియా చట్టం ప్రకారం మూడు రకాలుగా కూడా విడాకులు తీసుకోవచ్చు. నెక్స్ట్ కోర్టు ప్రకారం విడాకులు ఎలా తీసుకోవచ్చు అంటే 1939 యొక్క ముస్లిం విడాకుల చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం తీసుకోవచ్చు. ఈ 1939 ఈ చట్టం అనేది చేయటం అనేది జరిగింది. ఆ సంవత్సరం మార్చి 15 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని 1939 చేసిన ఈ చట్టాన్ని 1959 ఒకసారి సవరించారు. ఓకే, కాబట్టి 1939 చట్టం అన్నా 1959 చట్టం అన్నా రెండు అదే అని చెప్పుకొచ్చి చెప్పొచ్చు మనం. ఓకే, దీని ప్రకారం చూడండి, 4 వైఫ్ని వదిలిపెట్టిన అంటే వైఫ్ని వదిలిపెట్టేసి విడిగా ఉన్నా, ఓకే, లేదంటే 7 వేరే ఊర్లో నివసిస్తూ ఉన్నా, లేకపోతే వైఫ్పై శాడిజాన్ని చూపించిన ఓకే, అతనికి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్డ్ అయినా కానీ అంటే పిచ్చి ఎక్కువైనా కానీ ఈ చట్టం ప్రకారం విడాకులు అనేవి తీసుకోవచ్చు. ఈ 1939 చట్టం 1959 ఇది దీన్ని సవరించడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ట్రిపుల్ తలాక్ చట్టం అనేది చూసాం. ఆ తర్వాత 2019 ప్రవేశపెట్టబడిన ఇంకో చట్టం పర్సనల్ లా చట్టం. పర్సనల్ లా చట్టం 2019, ఈ పర్సనల్ లా చట్టం 2019 ప్రకారం ఒక వ్యక్తి తన భార్యని లెప్రసీ సాకుతో లేదా ఒక లేడీ అతని హస్బెండ్ని, లెప్రసీ అంటే కుష్ఠువ్యాధి అంటారు. సో కుష్ఠువ్యాధి ఏదైతే ఉందో ఈ కుష్ఠువ్యాధి కారణంగా విడాకులు అనేది ఇవ్వకూడదు అని చెప్పి పర్సనల్ లా చట్టం అనేది 2019 చేయటం అనేది జరిగింది. ఈ పర్సనల్ లా చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ వచ్చిన దగ్గర నుంచి ముస్లిం విడాకుల చట్టం 1939, హిందూ వివాహ చట్టం 1955, తర్వాత హిందూ విడాకుల చట్టం ఏదైతే ఉందో ఇవి మొత్తం అన్నీ ఒకసారిగా చేంజ్ చేయడం అనేది జరిగింది. సో మనం ఈ మతాలకు సంబంధించిన వివాహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ అయిన తర్వాత వివాహాలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం మనం. ఓకే, ఇది ముస్లిం వివాహం అలానే విడాకుల పద్ధతులు. ఇప్పుడు మనం క్రిస్టియన్ వివాహ పద్ధతి గురించి చూద్దాం. భారతదేశంలో నివసిస్తూ ఎవరైతే వ్యక్తులు మతాన్ని మార్చుకొని క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారో వారిని క్రిస్టియన్ వివాహ పద్ధతి కింద వివాహం చేసుకోవటం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్రిస్టియన్స్ అయితే ఈ క్రిస్టియన్ వివాహ పద్ధతి కింద వాళ్ళు అర్హులు. ఓకే, వీరి ప్రకారం సమాన స్థాయిలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి మధ్య వివాహం అనేది ఆమోదం అని చెప్పొచ్చు. అలానే వీరి ప్రకారం వివాహాలు అనేవన్నీ చర్చిలోనే జరగాలి. ఓకే, వీరి ప్రకారం వివాహాలన్నీ చర్చిలోనే జరగాలి. తరువాత ఈ వివాహాలన్నీ
మార్నింగ్ 7 నుంచి అంటే 7 AM టు 7 PM ఈ మధ్యలోనే జరగాలి. మూడోది, చర్చి పాస్టర్లు అలానే స్కాట్లాండ్ ఎక్కడైతే ఉందో, అంటే ఇంగ్లాండ్ దగ్గర ఉన్న స్కాట్లాండ్ ఏదైతే ఉందో, ఈ స్కాట్లాండ్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే వీరి వివాహాలు అనేవి జరగాలి. నెక్స్ట్, పరస్పర సమ్మతి అంటే ఇద్దరు ఓకే అనుకుంటేనే ఈ వివాహాలు అనేవి జరగాలి. తర్వాత బాప్తిజం తీసుకున్న వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. సో ఇవి క్రిస్టియన్ వివాహ పద్ధతికి సంబంధించిన విషయాలు. దీంట్లో మగవాళ్ళకి ఏజ్ మినిమం ఏజ్ 21, ఆడవారికి 18. ఈ వివాహ ఏజ్ గురించి రీసెంట్గా మనకి ఆడపిల్లల వివాహ వయసుని 18 నుంచి ఎన్ని సంవత్సరాలకు మార్చారండి అంటే 21 సంవత్సరాలకి మార్చారు. భారతదేశంలో నివసిస్తున్న ఏ లేడీ అయినా 21 సంవత్సరాల వారికి మినిమం వివాహ వయసుగా మార్చడం అనేది జరిగింది. దీని గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే, 18 సంవత్సరాలు క్రిస్టియన్ చట్టం ప్రకారం, 21 అబ్బాయికి, 18 అమ్మాయికి. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు చర్చిలు వివాహాలు చేస్తాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలానే చర్చిలు కొన్నాళ్ళ తర్వాత విడాకులు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసినాయి. ముస్లిమ్స్ ఎలా అయితే సాంప్రదాయ ప్రకారం విడాకులు ఇస్తున్నారో, చర్చిలు కూడా విడాకులు ఇవ్వడం అనేవి స్టార్ట్ చేసినాయి. కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో దీని ప్రకారం చర్చిలు ఇచ్చిన విడాకులు అనేవి చెల్లవు. 2017 సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చర్చిలు ఇచ్చిన విడాకులు అనేవి చెల్లవు. కానీ అందువల్ల వీరు భారత విడాకుల చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని వీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, భారతదేశంలో అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న మతం ఏది అంటే క్రిస్టియానిటీ అని మనం చెప్పచ్చు. అత్యధికంగా విడాకుల పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న మతం ఏది అంటే క్రిస్టియానిటీ. అలానే అత్యధికంగా వరకట్నం ఎక్కువగా తీసుకుంటున్న మతం ఏది అంటే సిక్కు మతం. సిక్కు మతం. ఓకే, ఇది క్రిస్టియన్ వివాహ పద్ధతి గురించి. ఇప్పుడు సిక్కు వివాహ పద్ధతి గురించి మనం చూద్దాం. ఓకే, సిక్కు వివాహ పద్ధతి, ఇది వీరి వివాహాలన్నీ సూర్యోదయం ముందే జరగాలి. సూర్యోదయం ముందే జరగాలి. అలానే వీరి వివాహంలో గురు గ్రంథ సాహెబ్ ఏదైతే సిక్కుల పవిత్ర గ్రంథం ఏదైతే ఉంటుందో గురు గ్రంథ సాహెబ్ని చదువుతారు. గురు గ్రంథ సాహెబ్ని వీరి వివాహాల్లో చదువుతారు. అల్లుడికి అమ్మాయినిచ్చే అత్త మామ కిర్పాన్ అనే అలానే కడ ఈ రెండు వస్తువుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కిర్పాన్ అంటే మన తెలుగు పదమే కృపాణం అంటారు తెలుగులో మనకి. కృపాణం అంటే కత్తి, ఇలా కత్తి ఇచ్చేసి. కడ వచ్చేసరికి తలపాగా పెట్టేసి చేతిలో కత్తిస్తారు అల్లుడికి. తర్వాత వీరు ఈ గురు గ్రంథ సాహెబ్ ఏదైతే ఉంటుందో దీని చుట్టూ 4 సార్లు ప్రదక్షిణం అనేది చేస్తారు పెళ్ళైన దంపతులు. దీన్నే చార్ ఫేరే అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంటుంది. చార్ ఫేరే అనేది పేరుతో దీన్ని పిలుస్తుంటారు. ఓకే, భారతదేశంలో అత్యధికంగా వరకట్నం సమస్య ఎక్కువగా ఉన్న మతం ఏది అంటే సిక్కు మతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పటిదాకా మనం 4 రకాల మతాలు అలానే వాటిలో వివాహాల గురించి మనం చూడటం అనేది జరిగింది. ఇప్పుడు భారతదేశంలో వివాహాలకు సంబంధించిన వివిధ చట్టాలు ఏ సంవత్సరంలో చేశారు అవి ఏంటనే చూద్దాం. సపోజ్ సతి సహగమనం నిషేధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఓకే, శారదా చట్టం అంటే బాల్య వివాహాల చట్టం, ఇవన్నీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు భారత సమాజంలో వివాహం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివిధ రకాల చట్టాలు గవర్నమెంట్ ద్వారా అయినా లేదా బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఆ కాలంలో అయినా చేయబడిన చట్టాల గురించి ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. మొట్టమొదటిగా సతీసహగమన చట్టం.
సతీసాగమన నిషేధ చట్టం. ఇది ఏ సంవత్సరంలో చేశారు అంటే 1829లో సతీసాగమన నిషేధ చట్టం అనేది చేయటం అనేది జరిగింది. అసలు ఏంటి సతీసాగమనం అంటే, హస్బెండ్ చనిపోతే అదే చితి మీద లేడీని కూర్చోబెట్టి సజీవంగా ఉన్నప్పుడే దహనం చేయడాన్ని సతీసాగమనం అంటారు. ఇలా సతీసాగమనం చేయటం వల్ల హస్బెండ్తో పాటు వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారని చెప్పి కొన్ని చెప్పడం అనేది జరిగింది. కానీ రాజారామ్మోహన్ రాయ్, భారతదేశంలో ఉన్న సంఘ సంస్కర్త అయిన రాజారామ్మోహన్ రాయ్, చిన్నప్పటి నుంచి అతను చూస్తూ ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారికి ఈ సతీసాగమనం అనేది జరిగిందో అప్పుడు అతనికి సతీసాగమనాన్ని నిషేధించాలి అని చెప్పి అనిపిస్తుంది. ఆ టైంలో అతను పూనుకొని ఈ సతీసాగమన నిషేధ చట్టం అనేది బ్రిటిష్ వారి సహాయంతో 1829లో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వితంత పునర్వివాహ చట్టం. వితంత పునర్వివాహ చట్టం 1856. ఓకే, హస్బెండ్ చనిపోయిన లేడీస్ ఎవరైతే ఉంటారో వారిని విడోస్, వితంతువులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ విడోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మళ్ళీ మ్యారేజ్ చేయటం ఇంతకుముందు సమాజంలో అనేది లేదు. సో 1856లో ఈ వితంత పునర్వివాహ చట్టం అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. నెక్స్ట్ పౌర లేదా ప్రత్యేక వివాహ చట్టం. పౌర వివాహ చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం. సో అప్పటిదాకా ఉన్న వివాహాలు, అప్పటిదాకా ఉన్న చట్టాలన్నీ కాదని ఫస్ట్ టైం ఒక ప్రత్యేక వివాహ చట్టాన్ని తయారు చేయటం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1872లో ప్రత్యేక వివాహ చట్టం. నెక్స్ట్ది బాల్య వివాహ చట్టం. సో ఈ చట్టం 1929లో చేయడం జరిగింది. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, సతీసాగమనం 1829లో జరిగింది. కరెక్ట్గా 100 ఇయర్స్కి బాల్య వివాహ నిషేధ చట్టం 1929లో జరిగింది. ఈ చట్టం అనేది 1930లో అమల్లోకి రావడం జరిగింది. 1930లో అమల్లోకి వచ్చింది. ఎవరు ఈ చట్టం అనేది అమల్లోకి రావడానికి ఎక్కువగా పూనుకుంది ఎవరు అంటే, శారదాదేవి. సో ఈ శారద కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ శారద బాల్య వివాహాల చట్టం లేదా శారద చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1949 వరకు బాల్య వివాహాలు అంటే 15 సంవత్సరాల లోపు వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ చేయడాన్ని బాల్య వివాహాలుగా పరిగణించడం అనేది జరిగింది. తర్వాత 1978లో దీన్ని 18 సంవత్సరాలకు మార్చడం అనేది జరిగింది. అమ్మాయిల వివాహ వయసు మినిమం 18 సంవత్సరాలు అని చెప్పి 1978లో మార్చారు. తర్వాత రీసెంట్గా డిసెంబర్ 16, 2021లో గవర్నమెంట్ అలానే సుప్రీంకోర్టు విధించిన తీర్పు ప్రకారం 2021లో ఆడవాళ్ళ మినిమం వయసు అంటే మ్యారేజ్కి 21 ఇయర్స్గా మార్చడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వివాహం చాప్టర్లో ఈ చట్టాల సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఇటువంటి విషయాలు కూడా అడుగుతున్నారు. బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి 2016, 2017 తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో కావచ్చు, రీసెంట్గా జరిగిన తెలంగాణలో ఎగ్జామ్స్లో కావచ్చు అడగడం అనేది జరిగింది. మన ఏపీలో సోషియాలజీ అనేది గ్రూప్ 2కి పెట్టడం మనకి ఫస్ట్ టైం కాబట్టి ఇంతకుముందు తెలంగాణలో జరిగిన పేపర్స్ అనేవి ఒకసారి మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వివాహ చట్టం, మనం బాల్య వివాహ నిషేధ చట్టం అనేది మనం చూసాం. నెక్స్ట్ హిందూ వివాహ చట్టం. హిందూ వివాహ చట్టం ఇది 1955లో చేయటం అనేది జరిగింది. ఈ 1955లో చేసిన హిందూ వివాహ చట్టం ఏదైతే ఉందో ఈరోజుకి కూడా హిందూ సమాజం అనేది ఫాలో అవుతూ ఉంది. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే, రిజిస్టర్ అయితే మనకి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ దంపతులకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు.
ఒకవేళ ఈ మ్యారేజ్ చేసుకున్న దంపతుల్లో హస్బెండ్కి ఇంతకుముందే మ్యారేజ్ అయిపోయి ఉంటే, అతను అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది అతనికి పడుతుంది. ఓకే, అలానే అకారణంగా వదిలేసి ఇంతకుముందు ఇంకొకళ్ళతో మ్యారేజ్ అయిపోయి వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఈ చట్టం ప్రకారం విధించవచ్చు. ఇప్పటికీ భారత హిందూ వివాహాలన్నీ 1955 హిందూ వివాహ చట్టం ప్రకారమే నడుస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. 1955 తర్వాత వచ్చిన చట్టం ఏంటి అంటే వరకట్న నిషేధ చట్టం. వరకట్న నిషేధ చట్టం ఇది 1961లో చేశారు. ఈ 1961లో వరకట్నం ఇవ్వటం తప్పే, అలానే తీసుకోవటం తప్పే. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో, బాల్య వివాహాలు చేసే టైంలో అమ్మాయి తరపున తల్లిదండ్రులు, అలానే వివాహం చేసుకునే వరుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా శిక్షార్హులే. వరుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా శిక్షార్హులే బాల్య వివాహాలు కనుక చేసుకుంటే. ఓకే, వరకట్న నిషేధం. వరకట్నము అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు కట్నం తీసుకోవడానికి వరకట్నం అంటారు. అబ్బాయికి ఎదురు డబ్బులు ఇచ్చేసి మ్యారేజ్ చేసుకోవడానికి వరకట్నం అంటారు. ఓకే, ఈ వరకట్నం ఏదైతే ఉందో ఇది తీసుకోవడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి 1961లో దీనికి సంబంధించి ఒక చట్టం అనేది చేయడం జరిగింది. అయితే దీని ప్రకారం వరకట్నం తీసుకున్నట్లు రుజువు కనుక అయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. ఇవి భారత సమాజంలో ఉన్న వివాహాలకు సంబంధించిన వివిధ రకాల చట్టాలు. ఇదే మనం ఇప్పటి వరకు హిందూ చట్టాలను చూసాం. అదే ముస్లిం చట్టాలు చూసినట్లయితే ముస్లిం వివాహ రద్దు చట్టం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1939. దీన్ని అప్డేట్ ఇచ్చింది ఎప్పుడు అంటే 1959లో దీన్ని అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ షరియా చట్టం వచ్చేసరికి 1937లో, షరియా చట్టం 1937. అలానే ఇందాక మనం సిక్కు మ్యారేజెస్ అనేవి చూసాం. సిక్కుల మ్యారేజెస్ దీనికి సంబంధించిన వివాహ చట్టాన్ని మనం ఏమని పిలుస్తామని ఇందా మనం చెప్పుకున్నాం. ఆనంద్ వివాహ అమెండ్మెంట్ యాక్ట్ అనే పేరుతో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఆనంద్ వివాహ అమెండ్మెంట్ యాక్ట్ ఇది 2012లో దీన్ని అమెండ్మెంట్ అనేది రావడం జరిగింది. 2013లో ఇది ఈ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ బాల్య వివాహ చట్టం మనం 1929లో చేశారని చెప్పుకున్నాం. దాన్ని యూపీఏ గవర్నమెంట్ 2006 సంవత్సరంలో దాన్ని అప్డేట్ చేయటం అనేది జరిగింది. బాల్య వివాహ చట్టం నిషేధ చట్టం 2006. తర్వాత ఇంకొక ముఖ్యమైన చట్టం గృహహింస చట్టం. ఆడవారిని ఇంట్లో హస్బెండ్ కానీ లేకపోతే హస్బెండ్ తరపున ఉన్నవాళ్ళు ఎవరైనా హింసిస్తూ ఉంటే ఈ కేసు కింద, ఈ గృహహింస చట్టం కింద వాళ్ళని అరెస్ట్ అనేది చేయించవచ్చు. ఇది 2005లో ఈ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. గృహహింస చట్టం 2005 సంవత్సరం. నెక్స్ట్ భారతీయ విడాకుల చట్టం. భారతీయ విడాకుల చట్టం ఇది ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే 1869లో ఈ భారతీయ విడాకుల చట్టం అనేది జరిగింది. చూడండి, భారతీయ విడాకుల చట్టం అంటున్నామంటే భారతదేశంలో ఉన్న ప్రతి కులం మతం ఎవరైతే ఏవైతే ఉన్నాయో వారికి అందరికీ సంబంధించిన చట్టం ఇది. ఓకే, రైట్. 1869లో భారతీయ విడాకుల చట్టం అనేది చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇందులో భాగంగానే హిందూ వారసత్వ చట్టం లేదా దత్తత చట్టం అనే పేరుతో దీన్ని మనం పిలుస్తాం. హిందూ వారసత్వ చట్టం, దత్తత చట్టం అంటే ఒక వ్యక్తి వారసుడిగా పరిగణించినప్పుడు అతనికి ఎటువంటి హక్కులు ఉంటాయి, లేదా ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పుడు అతనికి ఎటువంటి హక్కులు ఉంటాయి అనే విషయాలన్నీ ఈ హిందూ వారసత్వ చట్టంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పార్సీ వివాహాలు. మనం సిక్కుల వివాహాల గురించి చూసాం, క్రిస్టియన్ వివాహాల గురించి చూసాం. పార్సీ వివాహాలకు సంబంధించిన పార్సీ వివాహాలు ఏ చట్టం ప్రకారం జరుగుతాయంటే పార్సీ వివాహ యాక్ట్ 1936లో చేసిన
మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పార్సి వివాహాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ క్రిస్టియన్ వివాహాలు, క్రిస్టియన్ వివాహాలు 1872లో జరిగిన చట్టం ప్రకారం, వారు చేసుకున్న చట్టం ప్రకారం క్రిస్టియన్ వివాహాలు అనేవి జరుగుతాయి. ఓకే, ఇది ఇప్పటి వరకు మనం వివాహం అనే టాపిక్లో మనం ఈ చట్టాల గురించి చివరి టాపిక్గా మనం చూడటం అనేది జరిగింది. ఇంతవరకు ఈ టాపిక్లో బేసిక్ అసలు మ్యారేజ్కి, మ్యారేజ్ అంటే మనకి పురాణాల ప్రకారం ఉన్న డెఫినేషన్ ఏంటి, తర్వాత విదేశాలకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్ట్ అంటే సోషియాలజీ ప్రకారం ఉన్న సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారి గురించి వారు ఇచ్చిన డెఫినేషన్స్ ఏంటి, హిందూ మ్యారేజ్ అంటే ఏంటి, తర్వాత మను ప్రకారం ఎన్ని రకాల మ్యారేజెస్ ఉన్నాయి హిందూ వివాహ ధర్మంలో, తర్వాత హిందూ వివాహంలో ఎన్ని రకాల విధులు ఉన్నాయి, ముస్లిం వివాహాలు ఏంటి, క్రిస్టియన్ వివాహాలు ఏంటి అని మొత్తం వరుసగా చూసుకుంటూ వచ్చాం. సో ఈ టాపిక్ మొత్తం మనకి దీంట్లో ఈ చట్టాల మీద ఎక్కువ క్వశ్చన్ అనేది, ఎక్కువసార్లు క్వశ్చన్ అనేది అడగటం అనేది జరిగింది. ఓకే, ఇప్పటి వరకు సోషియాలజీలో మొత్తం 3 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది 3వ టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి భారత సమాజం యొక్క లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూసాం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి మనం చూసాం, అలానే ట్రైబ్స్ గురించి చూసాం ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లో ఫ్యామిలీ గురించి చూసాం మనం, ఫ్యామిలీ ఎవరిని ఫ్యామిలీగా పరిగణిస్తారు, ప్రైమరీ రిలేషన్ అంటే ఏంటి, సెకండరీ రిలేషన్ అంటే ఏంటి మొత్తం చూసుకుంటూ వచ్చాం. ఇదే చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి మనం చూసుకుంటూ వచ్చాం. అంటే ట్రైబ్స్లో ఉన్నటువంటి తోడా తెగ వాళ్ళు కానీ, నాయర్ ఫ్యామిలీస్ కానీ, తర్వాత నంబూద్రి, తమిళనాడు కేరళలో ఉండే నంబూద్రి ఫ్యామిలీస్ కానీ, వీటన్నిటి గురించి మనం చూసుకుంటూ వచ్చాం. ఇందులో మనం వివాహం గురించి క్లియర్గా చూసాం. మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు అలానే గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి ఒకసారి కాల్ చేయండి. అలానే అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం చూడబోయే టాపిక్స్ ఏంటి అంటే బంధుత్వం, కిన్షిప్ అని అంటాం ఇంగ్లీష్లో బంధుత్వం, తర్వాత కులం, క్యాస్ట్ అంటాం, నెక్స్ట్ మతం, రిలీజన్, ఓకే, నెక్స్ట్ గిరిజనులు, తెగలు అంటాం దీన్ని, ఈ టాపిక్నే గిరిజనులు, ట్రైబ్స్, తెగలు లేదా ట్రైబ్స్ అని చెప్పి, తర్వాత మహిళలు. ఈ టాపిక్స్ అన్నీ 1x1 లైన్లో చూద్దాం. ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీకు తెలిసినట్లే మీతో పాటు అందరికీ ఈ ఛానల్లో సబ్జెక్ట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్న విషయం తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ.